బట్ జనరల్గా మనకి ఏం అవసరం ఉంటుంది రిపోర్టింగ్ టూల్కి? ఎస్క్యూఎల్ సైడ్ నుంచి ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఉండాలండి, నాట్ ఓన్లీ క్లిక్ బట్ ఏ రిపోర్టింగ్ అయినా సరే మీరు వర్క్ చేస్తున్నారు అంటే మీకు ఎస్క్యూఎల్ నాలెడ్జ్ అయితే, బేసిక్ నాలెడ్జ్ అయితే మ్యాండేటరీ. ఎందుకు అంటే మీకు రియల్ టైంలో ఎలా ఉంటుంది అంటే దెల్ షేర్ ది ఎస్క్యూఎల్ కోడ్. ఓకే, మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో బిజినెస్ యూజర్స్ ఏం చేస్తారంటే బిజినెస్ రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు మనకి మధ్యలో బిజినెస్ అనలిస్ట్ అనే వాళ్ళు ఉంటారు, అంటే మీకు అంటే మనకి డెవలపర్కి క్లయింట్కి మధ్యలో. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ది యూజర్, ఓకే, నేను ఒక పర్సన్, నేను ఒక యూజర్ బిజినెస్, నాది ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ కోసం నేను సమ్ డెవలపర్స్ని హైర్ చేసుకున్నాను. సో ఈ డెవలపర్స్కి ఏంటంటే ఒక నలుగురు ఐదు డెవలపర్స్ ఉన్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో నాకు ఒక ఫినాన్స్ రిపోర్ట్ కావాలి, ఐ వాంట్ టు అండర్స్టాండ్ మై నా అసలు నా బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, నా కంపెనీ గ్రోత్ ఎలా ఉంది అదొకటి, అండ్ అట్ ది సేమ్ టైం ఐ వాంట్ టు ఆల్సో నో అబౌట్ మై కంపెనీ యొక్క ప్రోడక్ట్ సేల్స్ ఎంత జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, లెట్స్ సే నాకు ఫోన్ ఫోన్ పర్చేస్ ఫోన్ సేలింగ్ షాప్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, లేదంటే ఒక డ్రెస్సెస్ షాప్ ఉందనుకుందాం. సో ఇప్పుడు నాకు దగ్గర ఒక బట్టల కొట్టు, నాకు బట్టల షాప్ ఉంది. సో ఈ బట్టల షాప్లో నా దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ స్టోర్స్ ఉన్నాయి, అంటే ఒక మల్టిపుల్ లొకేషన్స్లో నాకు బిజినెస్ ఉంది. సో ఇప్పుడు ఐ వాంట్ టు అండర్స్టాండ్ హౌ మై బిజినెస్ ఇస్ ఫంక్షనింగ్. సో దీనికోసం ఏం చేస్తాను, ఫస్ట్ ఏం చేస్తారు అంటే నేను ఒక నేను అడుగుతాను నా డెవలపర్స్ దగ్గరికి వెళ్ళేసి, క్లిక్ డెవలపర్స్ దగ్గరికి వెళ్ళేసి నాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి, నాకు ఒక సేల్స్ రిపోర్ట్ కావాలి, ఐ వాంట్ టు నో హౌ మై బిజినెస్ ఈస్ డూయింగ్ ద సేల్స్ ఇన్ ఈచ్ బ్రాంచ్, ప్రతి బ్రాంచ్లో ఎలా సేల్స్ జరుగుతుంది. సో డైరెక్ట్గా నేను వెళ్ళి వీళ్ళకి అడుగుతాను. సో వీళ్ళకి ఏంటి అంటే ఈ డెవలపర్స్కి దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది డేటాబేస్ సైడ్, అంటే డేటాబేస్ కానీ నా బిజినెస్ యొక్క ఫంక్షనాలిటీ కానీ అసలు హౌ డేటాబేస్ ఆర్కిటెక్చర్ సెటప్ ఇవన్నీ కూడా వీళ్ళకి 100% నాలెడ్జ్ ఉండదు. యాజ్ అ క్లిక్ డెవలపర్స్ మనం ఏంటంటే వీఆర్ మెయిన్లీ ఇన్ టు ది రిపోర్టింగ్ సైడ్, మనకి డేటాబేస్లో ఉన్న డేటాను తీసుకోవడము, తర్వాత అక్కడ నుంచి వాళ్ళకి కావాల్సిన రిపోర్ట్స్ బిల్డ్ చేయడం ఏమి మన పని, కానీ డేటా మీ మా బిజినెస్ ఎలా నడుస్తుంది, అసలు దాని ఫ్లో ఏంటి, ఏదైనా ఒక్కొక్క బిజినెస్కి ఒక్కొక్క సర్టెన్ కండిషన్స్ ఉంటాయి, సర్టెన్ డేటా ఫ్లోస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా డైరెక్ట్గా డెవలపర్స్కి మనం వెళ్ళి డెవలపర్స్ దగ్గరికి వెళ్ళేసి మాకు చేయండి అంటే వాళ్ళు దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. సో అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో వి మెయింటైన్ ది బిజినెస్ అనలిస్ట్. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తారంటే క్లయింట్ బిజినెస్ అనలిస్ట్ దగ్గరికి, బిజినెస్ అనలిస్ట్కి వెళ్తాడు. సో హీ విల్ ఎక్స్ప్లెయిన్ ద రిక్వైర్మెంట్ టు ది బిజినెస్ అనలిస్ట్ అండ్ యూ విల్ బి ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ కాల్స్ డెవలపర్గా, మీకు మీరు మిమ్మల్ని కూడా యాడ్ చేస్తారు ఆ కాల్లోకి. సో బట్ ఏంటంటే ఈ బిజినెస్ అనలిస్ట్ అనే వాళ్ళకి ఏంటంటే దే హ్యావ్ ది నాలెడ్జ్ అబౌట్ ది బిజినెస్ అండ్ అట్ ది సేమ్ టైమ్ దే హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ది డేటాబేస్. ఇప్పుడు వాళ్ళు చెప్పే రిక్వైర్మెంట్కి నాకు సేల్స్ రిపోర్ట్ కావాలి అంటే అసలు డేటాబేస్లో అసలు సేల్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది, ఏ టేబుల్స్లో ఉంటుంది, వీళ్ళు అడిగే రిక్వైర్మెంట్స్కి ఏ లాజిక్ అప్లై చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా బిజినెస్ అనలిస్ట్ అనేవాళ్ళు ఒక డాక్యుమెంట్ అనేది మనకు ప్రిపేర్ చేసేస్తారు. అంటే ఫస్ట్ రిక్వైర్మెంట్స్ విల్ గో టు ద బిజినెస్ అనలిస్ట్ అండ్ బిజినెస్ అనలిస్ట్ విల్ ప్రిపేర్ ద డాక్యుమెంటేషన్ ఎలాంగ్ విత్ ద డాక్యుమెంటేషన్ హీల్ ఆల్సో షేర్ ది ఎస్క్యూఎల్ కోడ్. మనకు ఆ రిపోర్ట్కి కావాల్సిన ఎస్క్యూఎల్ కోడ్ని కూడా మాక్సిమం కేసెస్లో 99% కేసెస్లో ఇలాగే ఉంటుంది సినారియోస్. ఒకటి రెండు కేసులు ఎలా ఉంటుంది అంటే మీకు బిజినెస్ అనలిస్ట్ ఉండడు, డైరెక్ట్గా మీరు యూజర్స్తో వర్క్ చేయాల్సి ఉంటుంది, ఇది చిన్న చిన్న కంపెనీస్ లేదంటే వెరీ మినిమల్ కంపెనీస్, అంటే ఎవరికైతే ఎక్కువ రిసోర్స్ లేరో అటువంటి కంపెనీస్కి అయితే డెవలపర్సే కొంచెం వాళ్ళే అర్థం చేసుకుని వర్క్ చేయాల్సి ఉంటుంది. బట్ మాక్సిమం కేసెస్ అయితే మాత్రం బిజినెస్ అనలిస్ట్ అనే వాళ్ళు కామన్గా ఉంటారు, కామన్ ఇట్స్ అ వెరీ కామన్ సెనారియో బిట్వీన్ ది అండ్ డెవలపర్స్ వర్సెస్ ది బిజినెస్. సో ఇప్పుడు ఈ బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తాడు అంటే హీ విల్ ప్రిపేర్ ద డాక్యుమెంటేషన్, హీ విల్ షేర్ ది ఎస్క్యూఎల్ కోడ్. సో మీరు ఆ ఎస్క్యూఎల్ కోడ్ని తీసుకొని అంటే లైక్ యాజ్ అ డెవలపర్స్గా వీ హౌ టు టేక్ ద ఎస్క్యూఎల్ కోడ్ అండ్ దెన్ ఐదర్ వీ కెన్ యూజ్ ద ఎస్క్యూఎల్ కోడ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ అవర్ క్లిక్స్ రిపోర్ట్. వాళ్ళు ఇచ్చిన ఎస్క్యూఎల్ కోడ్ని యాజ్ ఇట్ ఈస్గా కూడా వాడుకోవచ్చు, లేదు అంటే వీ హ్యావ్ టు డివైడ్ దట్ ఎస్క్యూఎల్ కోడ్ ఇన్ టు ఏ సపరేట్ టేబుల్స్ అండ్ దెన్ వీ హ్యావ్ టు బిల్డ్ ది క్లిక్ డేటా మోడల్స్. సో దెర్ ఆర్ టూ వేస్ వీ కెన్ బిల్డ్ ది రిపోర్ట్స్, ఒకటి ఎస్క్యూఎల్ కోడ్ యాజ్ ఇట్ ఈస్గా వాడుకోవచ్చు, రెండోది ఆ ఎస్క్యూఎల్ కోడ్ని వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ టు క్లిక్ డేటా మోడల్. సో మనం త్రూ అవుట్ ట్రైనింగ్లో హౌ వీ కెన్ కన్వర్ట్ ది ఒక ఎస్క్యూఎల్ కోడ్ని హౌ వీ కెన్ కన్వర్ట్ ఇన్ టు ఏ డేటా మోడల్ అనేది చూస్తాం. ఎందుకంటే ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్కిటెక్ట్, ఒక వెల్ ఎస్టాబ్లిష్ అంటే వెల్ ఫుల్లీ నాలెడ్జ్ అబౌట్ ది క్లిక్ సైడ్ ఉన్న ఆర్కిటెక్ట్ కనుక మీ ప్రాజెక్ట్లో ఉంటే దే ఆల్వేస్ గో విత్ ది కన్వర్టింగ్ ది ఎస్క్యూఎల్ ఇన్ టు డేటా మోడల్స్.
దే డోంట్ ఎంకరేజ్ యూజింగ్ ది ఎస్క్యూఎల్ కోడ్స్ యాజ్ ఇట్ ఈస్. సో మరి ఈ ఎస్క్యూఎల్ కోడ్ని కన్వర్ట్ చేయాలి అన్నప్పుడు మీకు అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి అబౌట్ ది ఎస్క్యూఎల్, హౌ ఎస్క్యూఎల్, వాట్ ఎగ్జాక్ట్లీ దే హ్యావ్ మెన్షన్ ఇన్ ది ఎస్క్యూఎల్ అండ్ వాట్ యూ నీడ్ టు డూ అస్ ఆల్టర్నేటివ్ టు దట్ ఎస్క్యూఎల్ కోడ్ ఇన్ యువర్ క్లిక్ రిపోర్ట్. అంటే ఫస్ట్ మీకు ఎస్క్యూఎల్ అర్థం అవుతే, బేసిక్ లెవెల్ ఎస్క్యూఎల్ అర్థం అవుతే మీకు క్లిక్లో వర్క్ చేయడం అనేది, అంటే రిపోర్టింగ్ టూల్స్లో వర్క్ చేయడం అనేది చాలా ఈజీ, నాట్ ఓన్లీ క్లిక్ బట్ ఎనీ రిపోర్టింగ్. సో లెట్స్ గో ఇన్ టు దట్. సో ఐ హ్యావ్ అ డేటాబేస్ ఇన్స్టాల్ ఇన్ మై సిస్టమ్. సో లెట్స్ కనెక్ట్ టు ద డేటాబేస్ ఫస్ట్. బిఫోర్ దాట్ కనెక్టింగ్ టు ద డేటాబేస్ ఐ వాంట్ టు స్టార్ట్ మై సర్వర్, స్కేల్ సర్వర్. సో ఇట్స్ రన్నింగ్ నౌ. లెట్స్ గో హియర్ కనెక్ట్. ఓకే సో I have a databases listed there. Okay, so I have a different databases here. Like Adventure Works and a database on the Adventure Works warehouse on the. So then let me share it to. So training part lo meeku OLTP, OLEAP and cheppesi rendu untadi manaki ani cheppanu. So this is the OLTP tables. These are OLEAP tables. So we're going to use the OLTP table and we're going to convert that OLTP tables into OLEAP tables. Mana through training to we're going to do that. And along with that, I also have the worldwide importers OLEAP databases, four different databases. Let's say for example, I want to use this Adventure OLTP in my reporting tools. So let's connect to the database first. So let's expand it. So database expand cheyagane, సో ఆ డేటాబేస్లో మళ్ళీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, డేటాబేస్ డయాగ్రామ్స్ అని, టేబుల్స్ అని, వ్యూస్ అని. సో మనం ఎక్కువ వాడేది ఐదర్ వ్యూస్ ఉంటాయి లేదంటే టేబుల్స్ ఉంటాయి. సో ఒక టేబుల్ అంటే ఏంటంటే సిమిలర్ టు అవర్ ఎక్సెల్ ఫైల్, ఒక ఎక్సెల్ ఫైల్ అన్నమాట. సో ఓల్డ్ డేస్లో ఎక్సెల్ ఫైల్ ఇస్ నథింగ్ బట్ ఏ డేటాబేస్. అంటే బిఫోర్ డేటాబేస్ ఇంట్రడ్యూస్డ్ ఆర్ నవ్ డేస్ ఆల్సో చాలా చిన్న కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇనిషియల్గా వాళ్ళు ఎక్సెల్ ఫైల్ మెయింటైన్ చేస్తారు. They are not going to purchase the databases in the initial days. They're going to maintain the either CSV files or Excel files as a databases first. While a data increase avutundi inka danni konja systematic ga maintain cheyali, we definitely need some database anukona time lo vallu appudu gelli database aa time lo ye database unta aa database iskuntaru. But initial ga ye company aina sare chinna startups base chinna startup companies aina sare maximum cases lo in the initial days they'll use the Excel files. So once they established their business growing, then they'll use the databases for all the data management things. So manaki Excel anedi oka, let me open one Excel file. So ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు ఇది హెచ్ఆర్ ఎంప్లాయీస్ అట్రిషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ ఈ ఇది ఒక టేబుల్ అనుకుంటే, ఈ ఎక్సెల్ ఫైల్లో ఒక టేబుల్ అనుకుందాం డేటాబేస్లో. లెట్స్ అస్యూమ్ దిస్ ఎక్సెల్ ఫైల్ ఈజ్ అ టేబుల్ ఇన్ అ డేటాబేస్. దిస్ హెచ్ఆర్ ఎంప్లాయీ అట్రిషన్ అనేది ఒక టేబుల్ అనుకుందాం. అంటే ఇక్కడ ఎక్సెల్ అయితే మనం ఏం చేస్తాం, సింపుల్గా వీ కెన్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్. సో ఇట్ విల్ ఓపెన్ ఇన్ ది ఎక్సెల్ ఫైల్ అండ్ ఇట్ విల్ షో ద డాటా. ఈ ఎక్సెల్ ఫైల్ని మనం డేటాబేస్ అనుకుందాము అండ్ ఇక్కడ షీట్స్ ఉంటాయి కదా, ఈచ్ షీట్ నథింగ్ బట్ ఏ టేబుల్, యూ కెన్ క్రియేట్ నెంబర్ ఆఫ్ షీట్స్. సో ఇప్పుడు మీరు ఒక్కొక్క షీట్లో డాటాను చూడాలి అంటే ఆ షీట్ని సెలెక్ట్ చేసుకుంటారు, సెలెక్ట్ చేసుకోగానే ఆ షీట్లో ఉన్న డాటా అంతా కూడా మీకు లిస్ట్ అవుతుంటుంది. షీట్ ఇప్పుడు వచ్చే ఎంప్లాయీ అట్రిషన్ ఈ డాటా ఉంది, షీట్ వన్లో నేను సంథింగ్ సమ్ డాటా ఎంటర్ చేస్తాను, షీట్ టూలో ఇంకా. సో ఈ షీట్ వన్, షీట్ టూ అనేవి ఇవన్నీ కూడా టేబుల్ నేమ్స్ అనమాట. హెచ్ఆర్ ఎంప్లాయ్ అప్లికేషన్ ఇస్ అ డేటాబేస్ అండ్ ఒక ఎక్సెల్ ఫైల్ అనేది ఒక డేటాబేస్ అవుతుంది. ఆ అందులో ఉన్న షీట్స్ అనేవి టేబుల్స్ అవుతాయి, ఈచ్ షీట్ నథింగ్ బట్ టేబుల్. సో మనకి ఏంటంటే ఎక్సెల్ అయితే డైరెక్ట్గా ఈ షీట్ సెలెక్ట్ చేసుకోగానే ఆ షీట్లో ఉన్న డాటా చూపిస్తుంది, బట్ డేటాబేస్లో మనకు అలా కాదు. డేటాబేస్లో ఒక టేబుల్లో డాటాను చూడాలి అంటే యూ హ్యావ్ టు రైట్ సెట్ ఇన్ కమాండ్.
So we have to, let's say for example, if I expand these tables, just want to understand what exactly these tables. So you can see there are different tables here. Human resource department, employee department history, employee pay history. So each information will be stored in the different tables, basically. మీరు ఒకసారి మీరు ఇప్పుడు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మీరు లాగిన్ అయ్యారనుకోండి, సో దాంట్లో మీ డీటెయిల్స్ ఏంటంటే దే విల్ టేక్ నార్మల్ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. ఫస్ట్ ఇనిషియల్గా మీరు సైన్ అప్ అయినప్పుడు ఏంటి, మీ ఫస్ట్ నేమ్ ఏంటి, లాస్ట్ నేమ్ ఏంటి, మీ మెయిల్ అడ్రస్ ఏంటి, మీ మొబైల్ నెంబరు, మీ స్టేట్, మీ కంట్రీ. దిస్ ఆర్ ది సమ్ బేసిక్ లెవెల్ ఇన్ఫర్మేషన్. సో దిస్ విల్ బి స్టోర్డ్ ఇన్ ది మీ ఒక టేబుల్లో స్టోర్ అవుతుంది. ఇదంతా కూడా ఒక పీపుల్ అనే స్టోర్లో లేదా కస్టమర్స్ అనే ఒక టేబుల్లో స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే మీరు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత పోస్ట్లు పెడుతూ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఎన్ ఇఫ్ యూఆర్ పోస్టింగ్ ఎనీ పిక్ ఆర్ వీడియో, సో ఈ కంటెంట్ అంతా కూడా ఇంకొక టేబుల్లో స్టోర్ అవుతుంది. అలాగే మీరు కామెంట్స్ పెట్టారు ఒక పోస్ట్కి, లేదంటే ఒక పోస్ట్ని మీరు డిలీట్ చేశారనుకుందాం, పెట్టి పోస్ట్ని డిలీట్ చేశారనుకోండి, ఆ డిలీట్ అయిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా హిస్టరీ అనే టేబుల్లో స్టోర్ అవుతుంది. సో అలా ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఒక్కొక్క టేబుల్లో దే సెటప్ డేటాబేస్ డెవలప్ చేస్తున్నప్పుడు, ఆర్కిటెక్చర్ అంటే ఆ డిజైన్ అప్లికేషన్ డిజైన్ చేస్తున్నప్పుడే దే సెటప్ ది థింగ్స్. ఈ ఇన్ఫర్మేషన్ ఏ టేబుల్లోకి వెళ్ళాలి అనేది డేటాబేస్లో ముందే డిసైడ్ చేస్తారు. సో దట్స్ హౌ లైక్ వెన్ ఎవర్ యూస్ డూయింగ్ ఎనీథింగ్ ఇన్ ది సోషల్ మీడియా యాక్టివిటీస్, బేస్డ్ ఆన్ యువర్ యాక్టివిటీస్ దట్ డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ది డిఫరెంట్ టేబుల్స్. సో అందుకనే మనకి డేటాబేస్లో ఒకే టేబుల్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండదు, మల్టిపుల్ టేబుల్స్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో యూ కెన్ సీ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఒకటి, సో దీంట్లో ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, ఎంప్లాయీ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ ఒకటి, డిపార్ట్మెంట్స్ డీటెయిల్స్ ఒకటి, ఎంప్లాయీ పే హిస్టరీ ఒకటి. అంటే ఇదంతా కూడా ఎంప్లాయీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే, బట్ ఇట్స్ స్టోరింగ్ ఇన్ డిఫరెంట్ టేబుల్స్. వాళ్ళ పేమెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక దాంట్లో ఉంది, వాళ్ళ డిపార్ట్మెంట్ ఒక్కొక్కరు మల్టిపుల్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తారు, వాళ్ళ డిపార్ట్మెంట్ హిస్టరీ ఒక దాంట్లో ఉంటుంది, వాళ్ళ జాబ్ టైటిల్స్ ఏంటి, వాళ్ళ షిఫ్ట్ టైమింగ్స్ ఏంటి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్ ఇన్ ది డిఫరెంట్ టేబుల్స్. సో ఇప్పుడు మన పని ఏంటంటే ఇలా డిఫరెంట్ టేబుల్స్లో ఉన్న డేటాను తీసుకొని వీ హావ్ టు కనెక్ట్ దట్ టేబుల్స్. మనకు అక్యురేట్ డేటా రావాలి అంటే మనం మల్టిపుల్ టేబుల్స్ అన్ని ఒకదానికి కనెక్ట్ చేసుకోవాలి. దట్స్ హౌ లైక్ వీ కెన్ షో ది కరెక్ట్ డేటా ఇన్ ద రిపోర్ట్స్. సరే ఇప్పుడంటే మనం డేటాబేస్ అంటే ఎక్సెల్లో అయితే సింపుల్గా ఎక్సెల్ ఓపెన్ చేసాము, ఆ షీట్లోకి వెళ్తే డేటా చూపిస్తుంది. డేటాబేస్లో డేటాను చూడాలి అంటే దెర్ ఆర్ మల్టిపుల్ వేస్. ఒకటి ఎక్స్పాండ్ టేబుల్స్ ఎక్స్పాండ్ చేసుకొని ఆ టేబుల్ పైన సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి యూ కెన్ సెలెక్ట్ టాప్ 100 రోస్. దిస్ ఇస్ అ వన్ వే యూ కెన్ గెట్ ద డేటా. సో ఇది ఏం చేస్తుంది అంటే ఈ టేబుల్లో ఉన్న ఓవరాల్ డేటా కాకుండా మనకి జస్ట్ ఒక 1000 రికార్డ్స్ వచ్చింది, అంటే టాప్ 1000 రికార్డ్స్ పిక్ చేసుకుంటుంది. రికార్డ్స్ నథింగ్ బట్ ఇవన్నీ అండి, ఈ 1, 2, 3, 4, 5, 1 ఉన్నాయి కదా ఈ నెంబర్స్, ఇవన్నీ కూడా దీస్ ఆల్ ఆర్ కాల్డ్ రికార్డ్స్. అంటే మన ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మీరు ఫేస్బుక్ లాగిన్ అయినప్పుడు మీరు ఫస్ట్ నేమ్ అన్న దగ్గర మీ నేమ్ ఇస్తారు, సో యువర్ నేమ్ ఇస్ ద రికార్డ్. ఫస్ట్ నేమ్ అనేది ఫీల్డ్ అవుతుంది, ఆ బాక్స్ ఏదైతే ఉంటుందో అది ఫీల్డ్ అవుతుంది, అందులో మనం ఎంట్రీ చేసే డీటెయిల్స్ రికార్డ్స్ అవుతాయి. మీరు ఇచ్చే మొబైల్ నెంబర్ కానివ్వండి, మీరు ఇచ్చే మీ ఈమెయిల్ అడ్రస్ కానివ్వండి, మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మీరు ఏ పోస్ట్ పెడుతున్నారు, ఏ పోస్ట్ లైక్ చేశారు, కామెంట్స్ ఏం రాశారు, ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి కన్సిడర్ యాజ్ అ రోస్. రికార్డ్స్ అంటారు లేదంటే రోస్ అంటారు. సో దిస్ ఇస్ వన్ వే. ఇప్పుడు ఏం చేసింది ఇదంటే ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది సిస్టమ్ ఎగ్జిక్యూట్ చేసి ఓకే ఐ వాంట్ టు సీ దిస్ పర్టికులర్ టేబుల్, హ్యూమన్ రిసోర్స్లో ఎంప్లాయీ అనే టేబుల్ని నేను చూస్తున్నాను, సో ఐ వాంట్ టు సీ టాప్ 1000 రికార్డ్స్. దిస్ ఇస్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్, బట్ జనరల్గా మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ డెవలపర్స్ అయితే ఇలా వాడరు, సో దే విల్ మాన్యువల్లీ రైట్ ఇట్. సో సింపుల్ ఇంకొక వేలో ఎలా రాసుకోవచ్చు అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, అంటే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రమ్ ఎక్కడ ఏ టేబుల్ కావాలి ఆ టేబుల్ నేమ్ ఇవ్వాలి నేను, సో ఎంప్లాయీ టేబుల్. సో దానికంటే ముందు వీ హావ్ టు సెలెక్ట్ ద డేటాబేస్, సో ఓఎల్టీపీ డేటాబేస్, అండ్ దీంట్లో హ్యూమన్ రిసోర్స్ అనే స్కీమా ఉంది, ఈ స్కీమాలో నాకు ఎంప్లాయీ టేబుల్ అని ఉంది, సో ఆ ఎంప్లాయీ టేబుల్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ పర్టికులర్ డేటాబేస్, ఎందుకంటే నాకు దగ్గర మల్టిపుల్ డేటాబేస్ ఉన్నాయి. సో ఇఫ్ యూ కెన్ సీ రైట్ సైడ్ అండ్ ద లెఫ్ట్ సైడ్ ఐ హ్యావ్ మల్టిపుల్ డేటాబేసెస్ ఇన్ మై సిస్టమ్, ఓఎల్టీపీ డేటాబేస్ ఉంది, అడ్వెంచర్ వర్క్ ఓఎల్ఏపీ కూడా ఉంది.
సో నేను ఎక్కడి నుంచి రిఫర్ చేసుకుంటున్నాను అనేది సిస్టమ్ కి, ఇప్పుడు ఇన్ని డేటాబేస్లు ఉన్నాయి కాబట్టి సిస్టమ్ గెట్ కన్ఫ్యూజ్ ఇఫ్ ఐ డోంట్ మెన్షన్ ది డేటాబేస్ నేమ్. సో అందుకనే డేటాబేస్ నేమ్ ఇచ్చాను. డేటాబేస్ నేమ్ తర్వాత ఒక్కొక్క టేబుల్ ఒక్కొక్క స్కీమా ఉంటుంది, ఒక్కొక్క లొకేషన్ లో. అంటే ఇప్పుడు సేల్స్ సంబంధించిన అన్ని కూడా సేల్స్ అనే స్కీమాలో ఉంటాయి. స్కీమా నథింగ్ బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఐ వుడ్ సే, ఇంకా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే స్కీమా ఇస్ నథింగ్ బట్ ఒక ఇటు ఒక పోర్షన్ టైప్ అన్నమాట. డేటాబేస్ లో ఒక పోర్షన్ టైప్, అందులో ఆ పోర్షన్ లో ఏంటంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ పోర్షన్ లో ఉంటుంది. సో హ్యూమన్ రిసోర్స్ హెచ్ఆర్ కి సంబంధించినంత కూడా హ్యూమన్ రిసోర్స్ లో ఉంటుంది. ఇప్పుడు ఎంప్లాయీ నేమ్స్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా హ్యూమన్ రిసోర్స్ కిందకి వస్తాయి. వాళ్ళ హైరింగ్ ఏంటి, వాళ్ళ జాబ్ డీటెయిల్స్ ఏంటి, ఇదంతా కూడా హెచ్ఆర్ కిందకి వస్తుంది. సేల్స్ ఉంటవి, సేల్స్ లో మీకు ఆర్డర్స్ ఉంటవి, మీ డెలివరీ డీటెయిల్స్ ఉంటవి, షిప్పింగ్ డీటెయిల్స్ ఉంటవి, కస్టమర్ యొక్కవి, కస్టమర్ పేమెంట్స్ ఎలా చేశాడు, పేమెంట్ డీటెయిల్స్ ఉంటవి. ఇవన్నీ కూడా సేల్స్ లోకి వస్తాయి. ఏ ఐటెం కొన్నాడు, సో అవన్నీ కూడా సేల్స్ స్కీమా కిందకి వస్తాయి. తర్వాత స్కీమా నేమ్ అండ్ టేబుల్ నేమ్, ఏ టేబుల్ కావాలి, హ్యూమన్ రిసోర్స్ అనే టేబుల్లో ఎంప్లాయీ అనే టేబుల్ కావాలి. సో సెలెక్ట్, వీ హౌ టు డూ దిస్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఎస్క్యూఎల్ అంటే కామన్ అండి సెలెక్ట్. ఇక్కడ స్టార్, వాట్ ఈస్ మీన్ బై స్టార్ దెన్? స్టార్ అంటే ఏంటంటే బై డిఫాల్ట్ గా ఐ వాంట్ టు సీ ఆల్ ద ఫీల్డ్స్, ఆల్ ది ఫీల్డ్స్, ఫీల్డ్స్ నథింగ్ బట్ ఇవి పైనవి, బిజినెస్ ఎంటిటీ, నేషనల్ డిఎన్ నెంబర్, లాగిన్ ఐడి, ఆర్గనైజేషన్ నోడ్, ఆర్గనైజేషన్ లెవెల్, జాబ్ టైటిల్స్, బర్త్ డేట్, మార్కెట్ స్టేటస్, జెండర్, ఇవన్నీ కూడా ఫీల్డ్స్ అన్నమాట. సో ఐ వాంట్ టు సీ ఆల్ ద ఫీల్డ్స్, ఈ టేబుల్లో ఎన్ని ఫీల్డ్స్ అయితే ఉన్నాయో ఐ వాంట్ టు సీ ఆల్ ద ఫీల్డ్స్, ఐ వాంట్ టు సీ ఆల్ ద ఫీల్డ్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ టేబుల్. సో దట్స్ హౌ ఐ మెయింటైనింగ్ ది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. సో లెట్స్ రన్ దిస్. సో ఇట్ విల్ ఆల్సో రిజల్ట్ ది సేమ్ థింగ్. ఇంతకుముందు మనకి టాప్ 100 రోస్, సెలెక్ట్ టాప్ 100 రోస్ అని చెప్పేసి లిస్ట్ ఆఫ్ ఫీల్డ్స్ వచ్చి మీకు కింద ఫ్రమ్ టేబుల్ వచ్చింది. దట్ ఈస్ ద సేమ్ ప్రాసెస్ అండ్ దిస్ ఇస్ ఆల్సో సేమ్ ప్రాసెస్. సో ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ గెటింగ్ ది ఆల్ ది డాటా, ఆల్ ది డాటా, ఆల్ ది కాలమ్స్, అది ఆల్ ది ఫీల్డ్స్, ఐ వుడ్ సే ఫీల్డ్స్ అనొచ్చు, కాలమ్స్ అనొచ్చు అండి. మీకు కొన్ని టర్మ్స్ ఉంటాయి, మల్టిపుల్ అంటే ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తారు. ఫీల్డ్స్ అన్న కాలమ్స్ అన్న ఒకటే. కాలమ్స్ అండ్ ఇవి రెండు ఏంటి, ఇప్పుడు ఏ అనే ఒక కాలము, డి అనేది ఒక కాలము, సి అనేది ఒక కాలము, ఇంకా ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఏజ్ అనేది ఒక కాలము. ఈ కాలంలో మనకి ఇవి రికార్డ్స్ అండి, వీటిని రోస్ అంటారు. రోస్ అనొచ్చు, రికార్డ్స్ అనొచ్చు, ఒక్కొక్క టర్మ్స్ లో పిలుస్తారు. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. నేను కూడా ఒక్కొక్కసారి రోస్ అంటాను, కొన్నిసారి రికార్డ్స్ అంటాను. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. రోస్ అన్న రికార్డ్స్ అన్న ఒకటే, కాలమ్స్ అన్న ఫీల్డ్స్ అన్న ఒకటే. ఓకే, సో ఏజ్ అనేది ఒక కాలము, అట్రిషన్ అనేది ఒక కాలము. ఈ అట్రిషన్ అనే కాలంలో ఎఫ్ఆర్ లోన్ ఉన్నాయి. బిజినెస్ ట్రావెల్ అనే ఒక కాలము, అంటే క్యాండిడేట్ బిజినెస్ ట్రావెలింగ్ చేస్తున్నాడా లేదా, ఇక్కడ చేస్తే వెదర్ ఈస్ డూయింగ్ ఫ్రీక్వెంట్లీ ఆర్ రేర్లీ. సో బిజినెస్ ట్రావెల్ డైలీ రేట్ ఎంత క్యాండిడేట్ది, డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, సమ్ దేర్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్, ఇవన్నీ కూడా కాలమ్స్ అన్నమాట. ఇవి కాలం నేమ్స్, డిపార్ట్మెంట్ అనేది కాలం నేమ్. ఆ కాలం నేమ్లో సేల్స్ డెవలప్మెంట్ అంటే ఈ సేల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది రికార్డ్స్ అన్నమాట. ఇందాక సిమిలర్ చెప్పినట్టు ఫేస్బుక్ లాగిన్ అయితే మీ, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ఓపెన్ దిస్ ఫేస్బుక్ లాగిన్ పేజ్. సో ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ అకౌంట్. సో ఇక్కడ యూ కెన్ సీ ఫస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ అనేది ఫీల్డ్ నేమ్, అది అంటే డేటాబేస్ లో అది ఫస్ట్ నేమ్ అనే నేమ్తోనే ఉంటుంది ఫీల్డ్ నేమ్. ఆ ఫస్ట్ నేమ్ అనే ఫీల్డ్ నేమ్ లో మీ డేటా ఉంటుంది. మీరు ఇప్పుడు ఎంటర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వంశం ఇస్తున్నాను. సో ఇప్పుడు ఆ ఫస్ట్ నేమ్ అనే ఫీల్డ్ లో నా రికార్డ్ ఎంటర్ అవుతుంది వంశీ అని. తర్వాత సర్ నేమ్ అని, దిస్ ఇస్ అ సపరేట్ ఫీల్డ్. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ ఎ రెడ్డి. సో ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే ఫస్ట్ నేమ్ లో వంశీ వస్తుంది, సర్ నేమ్ లో రెడ్డి అనే రికార్డ్ ఎంటర్ అవుతుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ లో ఇదంతా కూడా ఒక సింగిల్ ఫీల్డ్, దీంట్లో మనం సెలెక్ట్ చేసిన డేట్ అనేది రికార్డ్ అవుతుంది. తర్వాత జెండర్ ఫర్ ఎగ్జాంపుల్, తర్వాత మొబైల్ నెంబర్, పాస్వర్డ్. సో దీస్ ఆర్ అగైన్ సపరేట్ ఫీల్డ్స్, వాటిలో మీరు ఎంటర్ చేసే డీటెయిల్స్ అనేవి ఒక రికార్డ్లో ఎంటర్ అవుతూ. సో ఐఎమ్ గెటింగ్ ఆల్ ద ఫీల్డ్స్. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో రియల్ టైంలో మనకి ఒక టేబుల్లో మనకి అన్ని ఫీల్డ్స్ అవసరం పడదు. యాజ్ అ నేను ఇప్పటివరకు డెవలప్ చేసిన ఇన్ నా ఓవరాల్ 11 ఇయర్స్ కెరీర్లో
చాలా రేర్ గా ఒక టేబుల్లో నుంచి అన్ని ఫీల్డ్స్ తీసుకున్నాడు. చాలా రేర్ కేసెస్ లోనే ఐ విల్ టేక్ ది ఆల్ ద ఫీల్డ్స్ ఫ్రమ్ ద టేబుల్స్. సో యాజ్ అ డెవలపర్ గా మనం ఎప్పుడు అయినా సరే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేదు. సో యాజ్ అ బిజినెస్ కి ఏం కావాలో వాళ్ళు చెప్తారు, దాని తర్వాత మనం డెవలప్ చేసినప్పుడు మనకి ఏ ఫీల్డ్స్ అయితే అవసరం ఉంటాయో ఆ ఫీల్డ్స్ ఏ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఈ డేటాబేస్, ఇప్పుడు ఈ టేబుల్లో నాకు అన్ని ఫీల్డ్స్ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సీ ఓన్లీ నేషనల్ ఐడి నెంబర్, బిజినెస్ ఎంటిటీ ఐడి అండ్ జాబ్ టైటిల్, జెండర్, హైర్ డేట్, ఇంతే. ఈ నాలుగే కావాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ఓన్లీ బిజినెస్ ఎంటిటీ ఐడి, నేషనల్ ఐడి నెంబర్, జాబ్ టైటిల్ అండ్ జెండర్, హైట్. సో దీనికోసం ఇన్స్టెడ్ ఆఫ్ ఐ వాజ్ గెటింగ్ ఆల్, అంటే ఇంతకుముందు అయితే నేను గెటింగ్ ఆల్ ది ఫీల్డ్స్, సో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఆల్ ది ఫీల్డ్స్ నౌ, ఐ వాంట్ ఓన్లీ లిమిటెడ్ ఫీల్డ్స్. నాకు లిమిటెడ్ ఫీల్డ్స్ కావాలి అన్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ది స్టార్ హియర్ ఐ కెన్ ఎక్స్ప్లిసిట్లీ రైట్ ఇట్, నాకు ఏ ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ రాసుకుంటాను. నేను ఇక్కడ సింపుల్ బిజినెస్ ఎంటిటీ ఐడి. సో ఎస్క్యూఎల్ ఈజ్ నాట్ ఎ కేస్ సెన్సిటివ్ అండి. ఎస్క్యూఎల్లో మీరు అప్పర్ కేసు లోవర్ కేసు ఎలా రాసుకోవచ్చు, బట్ క్లిక్ ఈజ్ ఎ కేస్ సెన్సిటివ్. ఓకే, సో ఇక్కడ మీకు బిజినెస్ ఎంటిటీ ఐడి అనేది బి క్యాపిటల్, ఈ దీనిలో ఈ క్యాపిటల్, తర్వాత ఐడి క్యాపిటల్ ఉన్నాయి. సో నేను అలాగే ఇవ్వాలా అంటే ఎలా రాసుకోవచ్చు, మీరు అప్పర్ కేసులో రాసుకోవచ్చు, లోవర్ కేసులో రాసుకోవచ్చు, ఎలా రాసుకున్నా కూడా సిస్టమ్ విల్ కన్సిడర్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ ఎంటిటీ ఐడి, సో ఐఎమ్ గివింగ్ స్మాల్ నేమ్, స్మాల్ లెటర్లు ఇస్తున్నాను. తర్వాత నేషనల్ ఐడి నెంబర్ మీరు టైప్ చేస్తుంటే వస్తాయి, యూ కెన్ సెలెక్ట్ ఇట్ ఆర్ ఎల్స్ యూ కెన్ రైట్ ఇట్ యువర్ ఓన్. తర్వాత జాబ్ టైటిల్, జెండర్ అండ్ హైట్. సో ఐ వాంట్ ఓన్లీ దీస్ ఫీల్డ్స్, ఐ డోంట్ వాంట్ అదర్ ఫీల్డ్స్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇంతకుముందు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని పెట్టాను, లెట్స్ కీప్ దిస్. ఇంతకుముందు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని పెట్టాను, లెట్స్ రన్ దిస్ టూ థింగ్స్ ఎట్ ఎ టైమ్. సో బిజినెస్ ఎంటిటీ ఐడి, ఓకే. సో ఫస్ట్ టేబుల్ ఐఎమ్ గెటింగ్ ఆల్ ద ఫీల్డ్స్, సెకండ్ టేబుల్ ఐఎమ్ గెటింగ్ ఓన్లీ ది నాకు కావాల్సిన ఫీల్డ్స్ తీసుకుంటున్నాను. సో లెట్స్ ఎగ్జిక్యూట్ బోత్ ఆఫ్ దిస్. సో రెండు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో దేర్ యూ కెన్ సీ ద ఫస్ట్ రికార్డ్, దిస్ ఎస్క్యూఎల్ రిటర్న్ ఆల్ ద ఫీల్డ్స్, టూ రిజల్ట్స్ వచ్చినాయి మనకి. సో దీంట్లో ఫస్ట్ రికార్డ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు కంప్లీట్ డాటా వస్తుంది, అన్ని ఫీల్డ్స్ వస్తున్నాయి, లైక్ నేషనల్ ఐడి నెంబర్స్, ఆల్ ది ఫీల్డ్స్, యూ కెన్ స్క్రోల్ రైట్, ఆల్ ది ఫీల్డ్స్ వస్తున్నాయి. బట్ కింద సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఐఎమ్ గెటింగ్ ఓన్లీ ది రిక్వైర్డ్ ఫీల్డ్స్. సో బిజినెస్ ఎంటిటీ ఐడి అని, నేషనల్ ఐడి నెంబర్ అని, జాబ్ టైటిల్, జెండర్, హైట్ డేట్, దట్స్ వాట్ ఐ మెన్షన్ ఇన్ ది సెలెక్ట్ స్టేట్మెంట్. సో ఆ ఫీల్డ్స్ మాత్రమే వస్తున్నాయి. అంటే దెర్ ఆర్ టూ వేస్, ఒకటి టేబుల్ మొత్తాన్ని మీరు క్వరీ చేయడం, లేదు అనుకుంటే మీకు టేబుల్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే క్వరీ, అంటే కావాల్సిన ఫీల్డ్స్ మాత్రమే క్వరీ చేసుకోవడం. సో ఇక్కడ కేస్ సెన్సిటివిటీ అనేది పనిచేయదు. సో యూ కెన్ రైట్ ఇట్ అయితే అప్పర్ కేస్ ఆర్ లోవర్ కేస్, ఏ ఫార్మేట్లో రాసినా కూడా సిస్టమ్ విల్ కన్సిడర్ ఇట్. బట్ క్లిక్లో మాత్రం కంప్లీట్ కేస్ సెన్సిటివ్, మీరు ఫీల్డ్ నేమ్ ఎలా ఉంటే అలాగే రిఫర్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే టేబుల్ మనం క్లిక్ సెన్స్లో లోడ్ చేసాం అనుకోండి, క్లిక్ సెన్స్లో బిజినెస్ ఎంటిటీ ఐడి అనేది ఇప్పుడు మనకి, సారీ నేషనల్ ఐడి నెంబర్ అనే దాంట్లో నేషనల్ లో ఎన్ని క్యాపిటల్ ఉంది, ఐడి తర్వాత నెంబర్లో ఎన్ని క్యాపిటల్ ఉంది, సో ఇది ఎలా ఉందో అలాగే రిఫర్ చేయాలి. అక్కడ నేను లోవర్ కేస్ రాస్తాను, అప్పర్ కేస్ రాసుకుంటాను అంటే ఇట్ వోంట్ వర్క్. క్లిక్ ఈజ్ అ వెరీ స్ట్రిక్ట్ ఇన్ ది కేస్ సెన్సిటివిటీ థింగ్స్, బట్ ఎస్క్యూఎల్ ఇస్ నాట్ సో ఇట్స్ నాట్ ఎ కేస్ సెన్సిటివ్, యూ కెన్ రైట్ ఇన్ అప్పర్ కేస్ ఆర్ లోవర్ కేస్ వాట్ ఇట్స్. సో దిస్ ఇస్ జస్ట్ కొరింగ్ ద డాటా వితిన్ ది కొరింగ్ ది ఒక ఒక టేబుల్ ని కొరీ చేయడం అంటారు దీన్ని. అంటే చెకింగ్, మనం డేటాబేస్ లో ఒక టేబుల్ చెక్ చేస్తున్నాం కదా, ఈ చెక్ చేయడాన్ని డేటాబేస్ టర్మ్స్ లో ఏమంటారు అంటే కొరీ చేయడం అంటారు. సో వి ఆర్ కొరీడ్ వన్ టేబుల్ విత్ కంప్లీట్ ఫీల్డ్స్ పర్ థింగ్ అండ్ విత్ లిమిటెడ్ ఫీల్డ్స్, మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకోవాలి. సో ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఓన్లీ యూ కెన్ రైట్ ఇట్ మల్టిపుల్ లైన్స్ ఇఫ్ యూ వాంట్. సో సెలెక్ట్, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సెలెక్ట్, మీరు ఏ టేబుల్ సెలెక్ట్ చేస్తున్నారో ఆ సెలెక్ట్, తర్వాత ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి కావాలి అని, ఏం కావాలి అనేది స్టార్. ఇక్కడ మీ ఈ సెలెక్ట్ కి ఫ్రమ్ కి మధ్యలో మీకు ఏం కావాలి, స్టార్ అంటే అన్ని ఫీల్డ్స్,
లేదు నాకు కొన్ని ఫీల్డ్స్ కావాలనుకుంటే యూ కెన్ ఎక్స్ప్లిసిట్లీ రైట్ ఇట్. అండ్ తర్వాత అది ఏ టేబుల్, ఆ డేటాబేస్ ఏంటి, స్కీమా ఏంటి, టేబుల్ నేమ్ ఏంటి, దట్ ఈస్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది ఒక ఎస్క్యూఎల్ టేబుల్ క్వరీ చేయడం. సో సెకండ్ థింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా రిక్వైర్మెంట్లో, నా బిజినెస్ రిక్వైర్మెంట్లో నాకు ఎలా ఉంటుంది అంటే, మాక్సిమం కేసెస్లో ఇప్పుడు బిజినెస్ ఎంటిటీ ఐడియా ఉంది కదా, ఐ వాంట్ టు రీనేమ్ దీస్ ఇన్ మై రిపోర్ట్. నాకు ఇచ్చే అంటే నాకు ఎస్క్యూఎల్ కోర్ ఏదైతే నేను చూపిస్తున్నానో దీన్ని బిజినెస్ ఎంటిటీ ఐడియా కాకుండా నాకు ఐ వాంట్ టు షో ఇట్ యాజ్ ఓన్లీ ఎంటిటీ ఐడియా అని చూపించాలి. ఐ డోంట్ వాంట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ బిజినెస్ ఎంటిటీ ఐడి. డేటాబేస్లో బిజినెస్ ఎంటిటీ ఐడియానే ఉంటుంది, నాకు రిపోర్ట్లోకి వచ్చేసరికి ఐ వాంట్ టు షో ఇట్ యాజ్ అ ఎంటిటీ ఐడి. అండ్ నేషనల్ ఐడి నెంబర్ని ఐ వాంట్ టు కన్సిడర్ యాజ్ ఓన్లీ ఐడి నెంబర్, అలా అరేంజ్ నేషనల్ నెంబర్ ఆర్ నేషనల్ ఐడి ఐ వుడ్ సే. అంటే డేటాబేస్లో దే క్యాప్చరింగ్ ఇట్ విత్ ది డిఫరెంట్ నేమ్, బట్ ఇన్ ద వెన్ ఇట్ కమ్స్ టు రిపోర్టింగ్ సైడ్ దే వాంట్ టు సీ ఇట్ యాజ్ అ డిఫరెంట్ నేమ్. సో బిజినెస్ ఎంటిటీ ఐడిని దే వాంట్ టు కన్సిడర్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు కన్సిడర్ ఇట్ యాజ్ అ ఎంటిటీ ఐడి, ఐ డోంట్ వాంట్ టు కన్సిడర్ ఇట్ యాజ్ అ బిజినెస్ ఎంటిటీ ఐడి. నేషనల్ ఐడి నెంబర్ని ఐ వాంట్ టు కన్సిడర్ యాజ్ ది నేషనల్ ఐడి. జాబ్ టైటిల్ విల్ బి జాబ్ టైటిల్ ఓన్లీ, బట్ ఐ వాంట్ టు గివ్ ఎ స్పేసెస్ బిట్వీన్ ద జాబ్ స్పేస్ టైటిల్ అండ్ జెండర్ రిమైన్ సేమ్. హైర్ డేట్లో కూడా మళ్ళీ హైర్ స్పేస్ డేట్ అని ఇవ్వాలి. ఐ వాంట్ టు షో ఇట్ ఎస్ అ బిజినెస్ ఫార్మెట్. బేసిక్గా బిజినెస్ ఫార్మెట్ అంటే ఏంటంటే, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, బిజినెస్ ఫార్మెట్, ఐ విల్ రిపీట్ దిస్ వర్డ్ క్వైట్ ఫ్రీక్వెంట్లీ వెన్ వీఆర్ బిల్డింగ్ ద రిపోర్ట్స్ ఇన్ ఎ క్లిక్ సెన్స్. సో మనకి త్రీ టైప్ ఆఫ్ ఫార్మెట్స్ ఉంటాయి. అప్పర్ కేస్ అని ఒక ఫార్మెట్ ఉంటుంది, యు ఆల్ నో అబౌట్ ఇట్, అంటే కంప్లీట్ అప్పర్ కేస్లో రాయడము. లోవర్ కేస్ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ అ బిజినెస్ ఫార్మెట్. Can you understand what is this? What do you understand this with these three things? So upper case and then, so upper case and then complete upper case for order. Field names are only good upper case for order. Lower case and then either complete lower case for order. Business format and then only first letter will be capital. Remaining letters will be small. If you have any space బిట్వీన్ ద వర్డ్స్, మీకు వర్డ్స్ మధ్యలో స్పేస్ ఉంటే ఆ స్పేస్ తర్వాత వచ్చే వర్డ్ కూడా దాట్ షుడ్ బి క్యాపిటల్. రిమైనింగ్ అన్ని మళ్ళీ స్మాల్. సో యూ కెన్ సీ బిజినెస్ ఫార్మెట్, బిజినెస్లో బి ఫార్మెట్ బి క్యాపిటల్, రిమైనింగ్ అన్ని స్మాల్, అండ్ ఫార్మెట్లో ఎఫ్ క్యాపిటల్, రిమైనింగ్ అన్ని స్మాల్ లెటర్స్. దిస్ ఇస్ కాల్డ్ బిజినెస్ ఫార్మెట్. మనం రిపోర్ట్ బిల్డ్ చేయడం అంటే ఇట్స్ నాట్ అబౌట్ డేటాబేస్లో, డేటాబేస్లో ఫీల్డ్స్ ఎప్పుడు కూడా మనకి రిపోర్టింగ్ ఫీల్డ్కి కంప్లీట్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఇప్పుడు ఐ వాంట్ టు కన్సిడర్ ఇట్ యాజ్ ద, ఐ వాంట్ టు చేంజ్ దిస్ బిజినెస్ ఎంటిటీ ఐడి యాజ్ ది ఎంటిటీ ఐడి. మళ్ళీ ఎంటిటీ ఐడిలో కూడా ఎంటిటీ స్పేస్ ఐడి అని ఇవ్వాలి. నేషనల్ ఐడి నెంబర్లో కూడా నేను ఐ వాంట్ టు చేంజ్ ఇట్ యాజ్ ద నేషనల్ ఐడి, దాంట్లో కూడా నేషనల్ స్పేస్ ఐడి అని ఇవ్వాలి. సో ఇఫ్ యూ వాంట్ టు రీనేమ్ ద ఫీల్డ్ ఇన్ యువర్ సెలెక్ట్ స్టేట్మెంట్, యూ కెన్ యూజ్ రెండు ఆప్షన్స్ ఉంటాయి. బట్ నేను చెప్పే ఆప్షనే మనకు టిప్లో కూడా సేమ్ ఫార్మాట్లో ఉంది. యూ కెన్ గివ్ యూ యాజ్ కమాండ్, యాజ్ ఆపరేటర్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఐఎమ్ చేంజింగ్ దిస్ బిజినెస్ ఎంటిటీ ఐడి యాజ్ ఎంటిటీ ఐడి, ఐఎమ్ ఫాలోయింగ్ ది బిజినెస్ ఫార్మాట్ హియర్. సో ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, మీరు రీనేమ్ చేస్తున్నాం, ఇప్పుడు నేను ఇప్పుడు ఈ బిజినెస్ ఎంటిటీ ఐడి అనే నేమ్ని రీనేమ్ చేస్తున్నాను. ఇప్పుడు సింపుల్గా మనకి నిక్ నేమ్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ హీరో నాని ఉన్నాడు, వాడు ఒరిజినల్ పేరు వేరు, వేరే బేసిక్గా వేరు, కాకపోతే మనందరం కూడా నాని అని పిలుస్తాం. సో అప్పుడు ఏమని పిలుస్తావు ఆయన పేరుని? సో హీ యాక్టెడ్, ఐ మీన్ హీస్ నేమ్ ఇస్ డిఫరెంట్ బట్ హీ కన్సిడర్డ్ యాజ్ ది నాని. సో యాజ్ అని ఉన్నాం కాబట్టి, సో సిమిలర్ ఇక్కడ కూడా ఒక డేటాబేస్లో ఉన్న ఒక పర్టికులర్ ఫీల్డ్ని రినేమ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ ది యాజ్ ఆపరేటర్. యాజ్ ఆపరేటర్ లేకుండా కూడా డేటాబేస్లో చేసుకోవచ్చు, బట్ నేను ఎందుకు చెప్తున్నాను యాజ్ ఆపరేటర్ అంటే క్లిక్ లో మాత్రం వి గోనా ఫాలో ది యాజ్ ఆపరేటర్ యాజ్ ఇట్ ఈస్. సో దట్స్ ద రీజన్ ఐమ్ కీప్ మెన్షనింగ్ దట్ ఒక ఫీల్డ్ రీనేమ్ చేసుకోవాలి అంటే యూ హావ్ టు యూస్ ది యాజ్ ఆపరేటర్.
సో అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైతే మీరు ఫీల్డ్ రీనేమ్ చేస్తున్నారో, ఆ ఫీల్డ్ మధ్యలో స్పేసెస్ ఉన్నాయనుకోండి, మీరు రీనేమ్ చేసే ఫీల్డ్స్ మధ్యలో స్పేసెస్ ఉంటే, యు హావ్ టు యాడ్ ఎన్క్లోజ్ దాట్ విత్ ది ఐదర్ స్క్వేర్ బ్రాకెట్స్, లేదంటే స్క్వేర్ బ్రాకెట్స్ తో పెట్టాలి. స్పేసెస్ ఉన్నది కాబట్టి ఇక్కడ ఎంటిటీ స్పేస్ ఐడి ఉంది కాబట్టి ఐదర్ యూ కెన్ యూస్ దిస్ స్క్వేర్ బ్రాకెట్స్, లేదు అనుకుంటే యూ కెన్ యూస్ ద డబుల్ కోట్స్. ఫీల్డ్ రీనేమ్ చేసినప్పుడు పెట్టకపోతే ఏమవుతుంది అంటే, ఇఫ్ ఐ రన్ దిస్ యూ విల్ సీ రెడ్ కలర్ దట్ షోస్ ఎన్ ఎర్రర్. ఇఫ్ ఐ రన్ దిస్ దేర్ కెన్ ది సింటాక్స్ ఎర్రర్ నియర్ ఐడి, అంటే ఇక్కడ స్పేస్ ఉంది, సో సిస్టమ్ ఇస్ నాట్ అండర్స్టాండింగ్ వెదర్ దట్ ఐడి ఇస్ అ డిఫరెంట్ ఫీల్డ్ ఆర్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫీల్డ్. సో మరి సిస్టమ్కి ఇదంతా కూడా ఒకటే ఫీల్డ్ అని చెప్పాలి అంటే, ఐదర్ యూ కెన్ యూస్ ది డబుల్ కోట్స్ వెన్ ఎవర్ యూ హ్యావ్ ది స్పేసెస్ బిట్వీన్ ద ఫీల్డ్ నేమ్స్, యూ కెన్ ఎన్క్లోజ్ దెమ్ విత్ ది డబుల్ కోట్స్, ఆర్ ఎల్స్ యూ కెన్ యూస్ ద స్క్వేర్ బ్రాకెట్స్. అడగచ్చు ఒక డిస్ప్లే డబుల్ కోట్స్ తో స్టార్ట్ చేస్తాను, స్క్వేర్ బ్రాకెట్ తో ఎండ్ చేస్తాను అంటే దట్ నాట్ గోన్ వర్క్. అయితే వాడితే కంప్లీట్ స్క్వేర్ బ్రాకెట్స్ వాడాలి, లేదంటే కంప్లీట్ డబుల్ కోట్స్ వాడాలి. స్టార్టింగ్ స్క్వేర్ బ్రాకెట్ పెడతాను, ఎండింగ్ లో డబుల్ కోట్ పెడతాను అంటే నాట్ గోన వర్క్. ఇంతకుముందు బ్యాచ్ లో ఒక పర్సన్ ఇలాగే అడిగాడు, సార్ నేను ఇలా పెట్టుకుంటాను అది వర్క్ అవుతుంది అంటే ఓన్ వర్క్అవుట్ బేసికల్లీ. అండ్ సిమిలర్ వే ఐ వాన్ యూ చేంజ్ ది నేమ్ ఆఫ్ దిస్, వీ కెన్ ఇఫ్ యూ వాంట్ ఐ మీన్ వీ కెన్ రైట్ ఇట్ ఇన్ మల్టిపుల్ లైన్స్. సో అగైన్ నేషనల్ ఐడి, నేషనల్ ఐడి, సో అగైన్ వీ హ్యావ్ ది స్పేసెస్, సో వీ కెన్ యూస్ ది డబుల్ కోట్స్ హియర్. సో జాబ్ టైటిల్ ఐ విల్ కీప్ ఇట్ యాజ్ అ జాబ్ టైటిల్ బట్ ఐ విల్ ప్రొవైడ్ ది స్పేస్ బిట్వీన్ ఇట్ అండ్ ఐమ్ గోనా యూస్ ది బిజినెస్ ఫార్మాట్. జాబ్ టైటిల్ అండ్ జెండర్ అగైన్ ఐమ్ గోనా యూస్ ది బిజినెస్ ఫార్మాట్. సో జెండర్ దెర్ ఇస్ నో స్పేస్ కాబట్టి జెండర్ అనే దానికి ఇంకెక్కడ స్పేస్ లేదు కాబట్టి మనకి డబుల్ కోర్స్ సింగిల్ కోర్స్ పెట్టాల్సిన అవసరం లేదు. హైట్ డేట్ అగైన్ హైర్ స్పేస్ డేట్ అండ్ మెన్షన్ యూ కెన్ యూస్ లైక్ డబుల్ కోర్స్ స్క్వేర్ బ్రాకెట్ వాట్ ఎవర్ దిస్ యూ వాంట్. అండ్ వన్ మోర్ థింగ్ యూ అబ్జర్వ్, ఈచ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ ఇస్ నౌ ఎండింగ్ విత్ సెమీ కోలన్, రైట్? సో పైన ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ మీరు చూస్తే టేబుల్ నేమ్ తర్వాత సెమీ కోలన్ ఉంది, సో ఇక్కడ కూడా బై డిఫాల్ట్ గా సెమీ కోలన్. సో ఇట్స్ అ మ్యాండేటరీ థింగ్, ఎందుకంటే ఇప్పుడు మీరు సెమీ కోలన్ పెట్టలేదు అనుకోండి, ఇక్కడ నేను ఇఫ్ ఐ రన్ దిస్ కోడ్ సిస్టమ్ విల్ అండర్స్టాండ్ ఓకే ఈ సెలెక్ట్ నుంచి ఈ సెమీ కోలన్ ఉన్నంత వరకు కూడా ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ సింగిల్ టేబుల్. ఇఫ్ ఐ రన్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ రిమూవ్ ది సెమీ కోలన్ హియర్ అండ్ ఐ రన్ ఇట్, సో సంభవ్ ఇట్ ఇస్ వర్కింగ్ బట్ జనరల్ అయితే ఇది వర్క్ అవ్వదు, విట్ త్రోస్ అన్ ఎర్రర్ బేసికల్లీ. సో వీ షుడ్ బి కేర్ఫుల్, ఈచ్ సెలెక్ట్ స్టేట్మెంట్ మస్ట్ ఎండ్ విత్ ది సెమీ కోలన్. సిమిలర్లీ క్విక్ లో కూడా ప్రతి లోడ్ స్టేట్మెంట్, మనకి లోడ్ స్టేట్మెంట్స్ ఉంటాయి అక్కడ, సో లోడ్ స్టేట్మెంట్ ప్రతి లోడ్ స్టేట్మెంట్ కూడా మస్ట్ ఎండ్స్ విత్ ది సెమీ కోలన్. సో దీస్ ఆర్ ది కంపారిజన్ బిట్వీన్ ది, నేను క్విక్ లో మనకి ఏదైతే అవసరం పడుతుందో అవే పార్ట్స్ మీకు ఇక్కడ నుంచి చెప్తాను, సో దాట్ యూ ఇఫ్ యూ అండర్స్టాండ్ హియర్ దెన్ యూ క్లిక్ విల్ బి ఈజీ, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ హియర్ యూ విల్ అండర్స్టాండ్ వెన్ వెన్ ఐమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ది క్లిక్ యాజ్. ఐల్ కవర్ ద టాపిక్స్ అగైన్ ఇన్ ది క్లిక్ యాజ్. సో సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, ఇఫ్ ఐ రన్ దిస్ దెన్ యూ కెన్ సీ, సో పైన టేబుల్లో వీ హ్యావ్ ఎంటిటీ ఐడి యాజ్ ఇట్ ఈస్ ఉంది, బట్ కింద సెలెక్ట్ స్టేట్మెంట్లో వీ చేంజ్ దట్ ఎంటిటీ ఐడి టు ఎంటిటీ బిజినెస్ ఎంటిటీ ఐడి టు ఎంటిటీ ఐడి అండ్ నేషనల్ ఐడి నెంబర్ టు నేషనల్ ఐడి. జాబ్ టైటిల్ మనకి ఇలా ఉంది, యూ కెన్ సీ యూ జాబ్ టైటిల్ ఇది అబౌవ్ ఒరిజినల్ టేబుల్లో మనకి జాబ్ టైటిల్ అనేది ఈ ఫార్మేట్లో ఉంది, బట్ కింద బిలో కొరీ వి చేంజ్ వి రీనేమ్ టు ది జాబ్ స్పేస్ టైటిల్, జెండర్ రిమైన్ సేమ్ అండ్ హెచ్ఆర్ హైర్ డేట్ సారీ హైర్ డేట్ ఈజ్ ఆల్సో అప్డేటెడ్. సో దిస్ ఇస్ హౌ వి కెన్ కొరీ ద డాటా విత్ ఇన్ ది డేటాబేస్ టేబుల్స్. ఒక టేబుల్లో ఉన్న డాటాని కొరీ చేయాలి అంటే దెర్ ఆర్ టూ ఆప్ త్రీ ఆప్షన్స్. ఒకటి డైరెక్ట్గా టేబుల్స్ ఎక్స్పాండ్ చేసుకోవడము, రైట్ క్లిక్ చేసుకొని సెలెక్ట్ 100 రోస్ 200 రోస్ దట్స్ పే దాట్ విల్ గివ్ ది కంప్లీట్ లిస్ట్ ఆఫ్ ఫీల్డ్స్, ఆర్ ఎల్స్ సెకండ్ థింగ్ యూ హ్యావ్ టు మాన్యువల్లీ రైట్ ఇట్, సెలెక్ట్ స్టార్, స్టార్ ఇండికేట్స్ ఆల్ ద కాలమ్స్ ఫ్రమ్ ద టేబుల్ ఫ్రమ్ డాటాబేస్ నేమ్
అండ్ థర్డ్ వన్ యూ కెన్ పిక్ వాట్ ఎవర్ ఫీల్డ్స్ యూ వాంట్, యూ కెన్ రైట్ దెమ్ ఇన్ ది సెలెక్ట్ బిట్వీన్ ది సెలెక్ట్ అండ్ ఫ్రమ్ స్టేట్. ఓకే, అండ్ వెన్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ ఎనీవన్ బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్? సో వన్ ఆఫ్ ద కామన్ థింగ్స్ ఇన్ రిపోర్ట్ డెవలప్మెంట్లో ఎక్కువగా చూసేది ఏంటంటే, మీరు క్లిక్లో అయితే మేజర్గా చూస్తారు, ప్రతి చార్ట్ మీరు ఏ చార్ట్ యాడ్ చేసినా కూడా మీకు ఎక్కువ కనిపించేది యాడ్ డైమెన్షన్, యాడ్ మెజర్. సో డైమెన్షన్స్, మెజర్స్ అనేవి చాలా కామన్ పాయింట్స్. సో ఫీల్డ్స్ అన్నా కాలమ్స్ అన్నా ఒకటే, రోస్ అన్నా రికార్డ్స్ అన్నా ఒకటే, బోత్ ఆర్ సేమ్. దెన్ డైమెన్షన్ అండ్ మెజర్స్. సో ఎనీ వన్ నో అబౌట్ ది డైమెన్షన్ వర్సెస్ మెజర్స్? మెజర్స్ ఆర్ లైక్ అగ్రిగేట్ వాల్యూస్ అండ్ ఎగ్జాంపుల్ కౌంట్ ఆఫ్ సంథింగ్ కౌంట్ ఆఫ్ సేల్స్ వాట్ ఎవరేజ్ కెన్ ఆఫ్ బి సేల్స్. కన్సిడర్డ్ యాజ్ ది అగ్రిగేటెడ్ వాల్యూస్? వాట్ కెన్ బి కన్సిడర్ యాజ్ అగ్రిగేటెడ్ వాల్యూస్? సమ్ మినిమం మ్యాక్స్ కౌంట్ నో, దోస్ ఆర్ ఫంక్షన్స్, రైట్? అగ్రిగేటెడ్ ఫంక్షన్స్. నో, మై క్వశ్చన్ ఈస్ మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు ఇది మెజర్ అని? ఒక ఫీల్డ్ ని చూసి ఇది మెజర్ అని మీరు ఎలా ఐడెంటిఫై చేయగలరు? ఎప్పుడైతే మనం ఒక ఫీల్డ్ మీద అగ్రిగేట్ ఫంక్షన్ ఎంప్లాయ్ చేసిన తర్వాత వాల్యూ వచ్చింది కదా, ఆ వాల్యూని బట్టి మనం చెప్పొచ్చు. That's not the correct way of doing identifying. ఒక ఫీల్డ్ మీద మనం సమ్ అగ్రిగేట్ ఫంక్షన్ అప్లై చేసిన తర్వాత మనం వచ్చిన వాల్యూని బట్టి చెప్పొచ్చు కదా సార్. No, that's not the correct bro. అది incorrect కాదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ there is a different process actually. సో అంటే మేబీ మీరు చెప్పింది కూడా పాయింట్ కరెక్టే, కాకపోతే అది దట్ ఈస్ నాట్ ది కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. దట్స్ వన్ ఆఫ్ ది ఆప్షన్ యాక్చువల్లీ. బట్ ఒరిజినల్గా దాన్ని ఐడెంటిఫై చేయడం అనేది ఈజీ ప్రాసెస్. మోస్ట్లీ విత్ న్యూమరికల్ డేటా మెజర్స్ అన్నీ. న్యూమరికల్ డేటా ఈజ్ కరెక్ట్ బట్ నాట్ 100% కరెక్ట్. న్యూమరికల్లో కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో జస్ట్ గా మెజర్ అండ్ ఏంటి చెప్పండి మనకి ఇప్పుడు నీట్. మనం జనరల్ టైమ్స్ లో, మన అవుట్ సైడ్ ఈ డేటాబేస్ టర్మ్స్ కాకుండా, మనం రెగ్యులర్ గా దాంట్లో మెజర్స్ ఏంటి, డైమెన్షన్స్ ఏంటి అని ఐడియా. సో లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ, మీకు ఇచ్చే సాలరీ ఉంటుంది, సాలరీ కెన్ బి కన్సిడర్ యాజ్ ఎ మెజర్. మీకు మీరు ఏదైనా పే చేస్తారు అమౌంట్, ఎక్కడైనా వెళ్ళి పర్చేజ్ చేస్తుంటే, పేమెంట్ ఈజ్ నథింగ్ బట్ ది అమౌంట్. ద అమౌంట్ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ దట్ ఈస్ కాల్డ్ ఇస్ మెజర్. మీరు ఒక ఐటెం కొన్నారు, ఒక 10 ఐటమ్స్ కొన్నారు, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ యూ పర్చేజ్, దట్ ఈస్ కన్సిడర్ యాజ్ అ మెజర్. ఆ ఐటెం యొక్క డీటెయిల్స్ ఉంటాయి చూసారా. మీరు ఎన్నో, ఇప్పుడు నేను వెళ్ళి 10 ఐఫోన్ కొన్నాను, ఈ 10 ఐటమ్స్ అనేవి మెజర్, బట్ ఐటెం యొక్క డీటెయిల్స్ ఉంటాయి. ఐటెం నేము, దాని కలర్, ఇప్పుడు ఐఫోన్లో మళ్ళీ నేను ఏ బ్రాండ్ కొన్నాను, ఏ మోడల్ కొన్నాను, ఇవన్నీ కూడా టెక్స్ట్ వాల్యూస్ ఉంటాయి దాంట్లో. అంటే మెజర్స్ ఎలా ఐడెంటి డైమెన్షన్ ఈజీ ఐడెంటిఫై చేయొచ్చండి. డైమెన్షన్స్ అంటే ఏంటంటే, మేజర్గా డైమెన్షన్స్ అనేవి ఎప్పుడైనా సరే ఆల్ఫాబెట్స్ ఉన్నాయనుకోండి, మీరు చూసే వాల్యూస్లో దాట్ కెన్ బి కన్సిడర్ యాజ్ అ డైమెన్షన్స్. ఆల్ఫాబెట్స్ ఉన్న స్పెషల్ క్యారెక్టర్స్ ఇవి ఉన్నాయి అంటే దాట్ ఈస్ నథింగ్ బట్ డైమెన్షన్. అండ్ అలాంగ్ విత్ దట్ వీ విల్ బి హావింగ్ డేట్స్. డేట్స్ ఆల్సో కన్సిడర్ యాజ్ అ డైమెన్షన్స్. ఎందుకంటే డేట్ని మనం మెజర్ చేయలేము. ఒక పర్టికులర్ ఫీల్డ్లో వాల్యూస్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయనుకోండి, దాట్ కెన్ బి కన్సిడర్ వాల్యూస్. ఒక ఆల్ఫాబెట్ ఉన్నా, స్పెషల్ క్యారెక్టర్ ఉన్నా, దాట్ కెన్ బి కన్సిడర్ యాజ్ అ డైమెన్షన్, దాట్ కెనాట్ బి కన్సిడర్ యాజ్ అ మెజర్. అండ్ డేట్స్ ఆల్సో కన్సిడర్ యాజ్ అ డేట్ డైమెన్షన్స్. ఫర్ వాట్ కమ్స్ అండర్ మెజర్స్? న్యూమరికల్ వాల్యూస్. న్యూమరికల్ వాల్యూస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, బట్ నాట్ 100, నాట్ ఆల్ ది న్యూమరికల్ వాల్యూస్ విల్ బి కన్సిడర్ యాజ్ ది డైమెన్షన్. ఎందుకంటే ఇప్పుడు ఐడీస్ ఉంటాయి డేటాబేస్లో, ఐడీస్ అనేవి కంప్లీట్గా నెంబర్ ఫార్మేట్ నెంబర్సే ఉంటాయి. ఐడి అనే ఫీల్డ్లో కంప్లీట్ నెంబర్సే ఉంటాయి, బట్ వీటిని మనం మెజర్ చేయలేము ఐడీని.
యూ కెన్ నాట్ మెజర్ ఐడీస్. వాటిని మెజర్ చేసినా కూడా పెద్ద మనకి వచ్చేది ఏం లేదు. అబ్వియస్గా మీరు ఇప్పుడు మీకు ఎంప్లాయీ ఐడి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఐదుగురు ఉన్నాం అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ అంజీకి ఎంప్లాయీ ఐడి 1 ఉంది, అనుషకి ఎంప్లాయీ ఐడి 2 ఉంది, సూర్యకి 3 ఉంది, వరప్రసాద్ 4 ఉంది, వంశీకి 5 ఉంది. ఇవన్నీ ఐడీస్, వీటిని మనం మెజర్ చేస్తే నో యూస్ అండి. ఎందుకంటే మీరు సమ్ చేశారనుకోండి, వాట్ విల్ హ్యాపెన్? 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5, సో ఇట్ విల్ రిటర్న్ అరౌండ్ 12 to 15 ఎం ఓవరాల్ కౌంట్, రైట్? దెర్ ఇస్ నో పాయింట్ దేర్. ఐడీస్ని సమ్ మెజర్ చేయడం, ఐడీస్ని మెజర్ చేయడం వల్ల మనకి ఎటువంటి డాటా ఉండదు, అంటే ఎటువంటి యూజ్ ఉండదు. ఫస్ట్ ఐడీస్ ఆర్ ప్యూర్లీ జాయినింగ్ ద టేబుల్స్. గుర్తుపెట్టుకోండి, ఐడీస్ ఎప్పుడైనా సరే ఒక టేబుల్ని ఇంకొక టేబుల్కి జాయిన్ చేయడం కోసం వాడతారు. ఎందుకు వాడతారు మరి జాయిన్స్? ఐడీస్ ఎందుకు వాడతారు? వై నాట్ నెంబర్? వై నాట్ టెక్స్ట్ వాల్యూస్? ఎందుకంటే ఐడీస్ అనేవి ఫాస్ట్గా ఉంటాయి, నెంబర్స్ అనేవి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంటాయి. ఆల్ఫాబెట్స్లో అయితే మీకు అప్పర్ కేసు, లోవర్ కేసు, స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో దేర్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. మళ్ళీ ఏలో కూడా మీరు చూస్తుంటే కొన్నిసార్లు ఏ పైన కొన్ని డాట్స్ ఉంటాయి, లేదంటే ఒక ఇన్ఫినిటీ సింబల్ లాంటిది ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి టెక్స్ట్ ఫార్మేట్లు. సో అందుకని టెక్స్ట్ వాల్యూస్తో జాయిన్ చేస్తే మనకి ఎప్పుడైనా సరే టూ టేబుల్స్ మధ్యలో జాయిన్స్ అనేది చాలా స్లోగా ఉంటుంది. టు అవాయిడ్ దాట్, టు మేక్ ఇట్ ఫాస్ట్ బిట్వీన్ ది టు మేక్ ది జాయిన్ ఫాస్ట్ బిట్వీన్ ది టూ టేబుల్స్, నెంబర్స్ వాడతారు. నెంబర్స్ అనేవి ఐడి ఫార్మేట్, అంటే ఐడి అనే ఫీల్డ్లో ఇవి ఉండేవన్నీ కూడా జాయిన్స్ కోసం వాడేటివి. అందులో నెంబర్స్ ఉంటాయి, బట్ ఇట్ కెనాట్ బి కన్సిడర్ యాజ్ అ మెజర్. సో ఐడీస్ ఆర్ ఆల్వేస్ మెజర్స్, అంటే ఆల్వేస్ డైమెన్షన్స్. మీరు ఐడి ఫీల్డ్స్ ఏమైనా చూసారు అంటే దాట్ కెన్ బి డైమెన్షన్స్. అండ్ మొబైల్ నెంబర్స్ చూస్తారు మీరు, మొబైల్ నెంబర్స్, ఆధార్ నెంబర్స్, ఇవన్నీ కూడా కంప్లీట్ నెంబర్స్లో ఉంటాయి, బట్ వీ కెనాట్ కన్సిడర్ దెమ్ యాజ్ అ మెజర్స్. వాటిని మనం మెజర్ చేయలేము. మొబైల్ నెంబర్ని మనం మెజర్ చేస్తే దర్ ఇస్ నాట్ నో యూజ్ అప్. సో మొబైల్ నెంబర్స్, ఆధార్ నెంబర్స్, ఇవన్నీ కూడా డైమెన్షన్సే. ఈవెన్లో నెంబర్స్ ఉన్నా కూడా దాంట్లో దట్ కెన్ బి కన్సిడర్ ద డైమెన్షన్స్ ఉన్నాయి. మరి ఏవి మెజర్స్ వస్తాయి అంటే అమౌంట్. మీకు అమౌంట్ అని కనిపించిందా? దట్ కెన్ బి మెజర్. ప్రైస్ మెజర్, క్వాంటిటీ మెజర్, ట్యాక్స్ ఇట్స్ అ మెజర్, జిఎస్టీ ఫర్ ఎగ్జాంపుల్, ట్యాక్స్లో జిఎస్టీ వస్తుంది అనుకోండి, శాలరీ, డిస్కౌంట్, ఫీ ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఫీ, బిల్స్, వాట్ ఎల్స్ వి హావ్, ప్రాఫిట్, ప్రాఫిట్, కాస్ట్, ఎక్స్పెన్సెస్, మీకు ఉన్న ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా రెంట్. సో ఇవన్నీ కూడా మెజర్స్, వీటిని మెజర్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఓవరాల్ అమౌంట్ ఎంత అవుతుంది, నాకు టోటల్ అమౌంట్ ఎంత అంటే సమ్ చేస్తారు. యావరేజ్ అమౌంట్ ఎంతంటే యావరేజ్ చేస్తారు, లేదా నాకు మినిమం అమౌంట్ ఎంత వస్తుంది, మాక్సిమం అమౌంట్ ఎంత పడుతుంది అంటే ఇవన్నీ మెజర్ చేసేవి. దెర్ ఇస్ అ పాయింట్ దేర్, మనం మెజర్ చేసినా కూడా ఉంటుంది ఒకటి. బట్ ఏవైతే మనం ఐడీస్ని నెంబర్ ఫార్మేట్లో ఉన్న అన్నింటినీ మనం మెజర్స్ అనుకుంటే దట్స్ రాంగ్ థింగ్. సో ఇప్పుడు ఇదే డేటాబేస్లో లెట్స్ గో దేర్. సో వీ హ్యావ్ ది బిజినెస్ ఎంటిటీ ఐడి, విల్ బి ఏ మెజర్ ఆర్ డైమెన్షన్? డైమెన్షన్ మెన్షన్ ఎంటిటీ సార్, ఐడీస్ ఆర్ ఆల్వేస్ డైమెన్షన్స్. నేషనల్ ఐడి నెంబర్ అంటే సిమిలర్ టు అవర్ ఆధార్ నెంబర్స్, డైమెన్షన్ డైమెన్షన్. లాగిన్ ఐడి, ఆబ్వియస్గా దీనిలో ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ. డైమెన్షన్ ఆర్గనైజేషన్ కోడ్, అగైన్ దీంట్లో కూడా ఎక్స్ అనే ఒక ఆల్ఫాబెట్ ఉంది, ఏఏసిఓ అని. సో ఇది దిస్ ఇస్ ఆల్సో డైమెన్షన్. ఆర్గనైజేషన్ లెవెల్ డైమెన్షన్ డైమెన్షన్ ఓన్లీ, బికాజ్ ఇట్ కెనాట్ బి, వీ కెనాట్ మెజర్ ఇట్. జాబ్ టైటిల్, సో టెక్స్ట్ వాల్యూస్ ఉన్నాయి ఆబ్వియస్లీ, రికార్డ్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఇది. సో ఇది డేట్, డేట్స్ అగైన్ డైమెన్షన్స్. మారిటల్ స్టేటస్,
డైమెన్షన్. జెండర్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, డైమెన్షన్. ఐ డేట్ డేట్ ఉంది, డైమెన్షన్. సాలరీడ్ ఫ్లాగ్ అంటే వాళ్ళ పర్సన్ సాలరీడా కాదా, ఇది కూడా డైమెన్షన్. డైమెన్షన్. సో సిక్ లీవ్ అవర్స్, వెకేషన్ అవర్స్, మిస్ సార్ ఇవి డైమెన్షన్స్ ఆ మెజర్స్. మెజర్స్ వై మెజర్స్? దీన్స్ మనం వాటి మీద అగ్రిగేట్ చేస్తే వాల్యూ వస్తుంది కదా, మీనింగ్ఫుల్ వాల్యూ. ఇప్పుడు మీరు అగ్రిగేట్ చేస్తే ఐడీస్ పైన కూడా వస్తుంది బ్రదర్. మీరు అగ్రిగేట్ చేస్తే ఇప్పుడు ఇది ఈ నెంబర్ పైన కూడా మీరు అగ్రిగేట్ చేస్తే ఏదో వాల్యూ వస్తుంది అవుట్పుట్. ఈచ్ మెంబర్ కి మెజర్ చేస్తుంది కదా సార్ వెకేషన్ అవర్స్. ఎగ్జాక్ట్లీ, మనము మెజర్ చేయొచ్చు అసలు ఎన్ని ఎన్ని డేస్ తను లీవ్ తీసుకున్నాడు, యావరేజ్ గా ఎంత ఎన్ని డేస్ లీవ్ తీసుకుంటున్నాడు, ఆర్ టోటల్ ఎన్ని డేస్ లీవ్ తీసుకున్నాడు, దీన్ని మనం మెజర్ చేయొచ్చు. వెకేషన్ అవర్స్, సిక్ లీవ్ అవర్స్. సో దాట్ దాట్ వే ఇట్ కెన్ బి ఎ మెజర్స్. బట్ మీరు అగ్రిగేట్ వాడి చేస్తాను అంటే, ఇప్పుడు బ్రదర్ అగ్రిగేట్ వాడి చేస్తాను అన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ బిజినెస్ ఎంటిటీ ఐడి అంటానండి, ఇది ఇట్ ఇట్ విల్ రిటర్న్ సమ్ వాల్యూ, బట్ డజంట్ మేక్ సెన్స్ ఎట్ ఆల్. ఇది రన్ చేశారు అనుకోండి అగ్రిగేట్ వాడి. సో ఇక్కడ నాకు 4 to 195 అని చూపిస్తుంది, బట్ వాట్ ఈస్ ద యూజ్ దేర్? మనకి మీరు ఆ పాయింట్ వదిలేయండి, నేను అగ్రిగేట్ చేస్తే నాకు సమ్ టైం వాల్యూ వస్తుంది, అది చేస్తాను అనే ఆ పాయింట్ వదిలేసి అసలు దీన్ని మెజర్ చేస్తే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డూయింగ్ ది మెజర్? అసలు దీన్ని మనం మెజర్ చేయగలమా, చేయలేమా? మెజర్ అంటే ఇప్పుడు అమౌంట్ చూపిస్తాను, ఇప్పుడు ఇందాక చూపించిన ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సిక్ లీవ్ తీసుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు అంజీ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 30 30 డేస్లో ఈ అప్లైడ్ 4 డేస్ సిక్ లీవ్, అలా 12 మంత్స్కి ఎన్ని లీవ్స్ తీసుకున్నాడు, దాన్ని మెజర్ చేస్తాను ఇప్పుడు నేను. ఇప్పుడు నేను ఎలా ఎలా తీసుకున్నాడు 12 మంత్స్కి ఎలా ఎన్ని సిక్ లీవ్ తీసుకున్నాడు అంటే, ఐ కెన్ డూ సమ్ అగ్రిగేషన్ బై యూజింగ్ సమ్ యావరేజ్ ఏదో తీసుకుంటాను, లేదంటే యావరేజ్ ఎన్ని లీవ్స్ తీసుకుంటున్నాడు మంత్లీ, లాస్ట్ మంత్ 4 తీసుకున్నాడు, జనవరిలో 3 లీవ్స్ తీసుకున్నాడు, ఫిబ్రవరిలో 2 లీవ్స్ తీసుకున్నాడు, మార్చ్లో 5 లీవ్స్ తీసుకున్నాడు. సో ఓవరాల్గా ఆయన ఇయర్ మొత్తంలో ఎన్ని లీవ్స్ తీసుకున్నాడు అంటాడు ఎట్ ది ఎండ్. సో అప్పుడు ఏం చేస్తానని యావరేజ్ ఆఫ్ శాలరీస్ కౌంటర్ పెడతాను. సో దాన్ని మెజర్ చేయొచ్చు, అంటే దానిలో ఒక పాయింట్ ఉంది ఆ పర్టికులర్ ఫీల్డ్ పైన. ఐడీస్ని మెజర్ చేయడం వల్ల దెర్ ఇస్ నో ఐడీస్ పైన అగ్రిగేట్ చేయడం వల్ల దెర్ ఇస్ నో యూజ్ ఇట్ ఆల్. సో ఇట్ విల్ యూ విల్ బి అండర్స్టాండ్, నో ప్రాబ్లం. బట్ అంటే మీకు ఇంకా ఫర్దర్గా వెళ్తూ ఉంటే ఆబ్వియస్గా మీకు అర్థమైపోతుంది ఏది మెజర్ ఏది డైమెన్షన్ అనేది, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. బట్ ఐడీస్ అగ్రిగేట్ చేస్తే వాల్యూ వస్తే అది మెజర్ అంటే దట్స్ నాట్ ది కరెక్ట్ వే. ఐడీస్ పైన కూడా అగ్రిగేట్ చేయొచ్చు, మొబైల్ నెంబర్స్ పైన కూడా అగ్రిగేట్ చేయొచ్చు, బట్ దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ డూయింగ్ ది అగ్రిగేషన్. మీరు చేయొచ్చు, చేస్తే వాల్యూ ఏదో ఒకటి వస్తుంది ఆబ్వియస్గా రిటర్న్, అయితే దాన్ని మనం 100% కన్సిడర్ చేయండి. సో నెక్స్ట్, సో దీస్ టూ కెన్ బి మెజర్స్, వెకేషన్ అవర్స్, సిక్ లీవ్స్. సో కరెంట్ ఫ్లాగ్, దిస్ ఫ్లాగ్స్ ఆర్ జస్ట్ ఫర్ రిఫరెన్స్ కోసం. తర్వాత రో జియుఐడి, అగైన్ దీనిలో అన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి దిస్ కెన్ బి అ డైమెన్షన్. మోడిఫైడ్ డేట్, అగైన్ దిస్ కెన్ బి అ డైమెన్షన్, డేట్ ఫీల్ కాబట్టి. సో దట్ ఈస్ ది దట్స్ ద వే యూ కెన్ ఐడెంటిఫై డైమెన్షన్ మెజర్స్. సో లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు చెక్ అనదర్ టేబుల్, దిస్ ఇస్ ఫ్రమ్ ది లెట్స్ గో విత్ ది ఆర్డర్స్ టేబుల్, సేల్స్ ఆర్డర్ డీటెయిల్స్. ఓకే, లెట్స్ గో విత్ దట్. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ అడ్వెంచర్ ఆయిల్ ఆయిల్ టీపీ సేల్స్ స్కీమ్ అండ్ సేల్స్ ఆర్డర్ డీటెయిల్స్. సో ఈ ఒక్క టేబుల్ ఎగ్జిక్యూట్ కావాలంటే యూ కెన్ సెలెక్ట్ దట్ కంప్లీట్ లైన్ అండ్ దెన్ రన్, హిట్ ద ఎగ్జిక్యూట్ బటన్ హియర్. సో ఓన్లీ ఆ పర్టికులర్ ఎస్కేల్ కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇట్ విల్ ఇగ్నోర్ ఆల్ ది అబౌట్ ఎస్కేల్ కోడ్స్. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే సేల్స్ ఆర్డర్ ఐడి ఉంది. ఆర్డర్ ఇందాక చెప్పినట్టు ఐడీస్ ఎప్పుడు కూడా జాయింట్స్ కోసం వాడతారు, సో ఇట్ కెన్ బి డైమెన్షన్. అగైన్ సేల్స్ ఆర్డర్ ఐడి అన్నాము, ఇది కూడా డైమెన్షనే.
ఇది మన క్యారియర్ ట్రాకింగ్ నెంబర్, మన షిప్పింగ్ నెంబర్స్. సో ఇవి కూడా అగైన్ ఇందులో ఆల్ఫాబెట్ ఉంది ప్లస్ డాష్ అనే ఒక స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉంది. సో దిస్ కెన్ బి డైమెన్షన్. సో ఆర్డర్ క్వాంటిటీ, ఆర్డర్ క్వాంటిటీ విల్ బి మెజర్. ఎందుకంటే ఇప్పుడు లెట్స్ సే ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీరు అమెజాన్ లో ఒక 1 మంత్ లో ఒక 30 ఆర్డర్స్ పెట్టారనుకుందాం, డైలీ ఒక ఆర్డర్ చొప్పున 30 ఆర్డర్స్ పెట్టారు. సో ఒక్కొక్క ఆర్డర్ లో కొన్ని ఆర్డర్స్ లో ఒక రోజు ఒకటే ఐటమ్ పెట్టారు, ఒక రోజు 5 ఐటమ్స్ పెట్టారు, ఒక రోజు 6 ఐటమ్స్ పెట్టారు. సో ఇప్పుడు ఓవరాల్ గా నాకు అమెజాన్ రిపోర్ట్, నాకు మంత్లీ రిపోర్ట్ వచ్చినప్పుడు హౌ మెనీ యావరేజ్, యావరేజ్ గా మీరు మంత్లీ ఎన్ని ఆర్డర్స్ పెడుతున్నారు అమెజాన్ లో? హౌ కెన్ ఐడెంటిఫై? బై టేకింగ్ ది యావరేజ్ ఆఫ్ ఆర్డర్ క్వాంటిటీ బై దట్ పర్టికులర్ పర్సన్, దట్ కెన్ ఐ ఓకే యావరేజ్ గా వీళ్ళైతే ఒక అట్లీస్ట్ 10 ఆర్డర్స్ అనేది పెడుతున్నారు మంత్లీ. సో దే కెన్ ప్రొవైడ్ సమ్ ఆఫర్స్ టు ఇంప్రూవ్ యువర్ మోర్, అంటే మీరు ఇంకా ఎక్కువ పర్చేజ్ చేసుకోవడం కోసం ఇంకా బెటర్. కొంతమంది లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ సార్లు లాస్ట్ మంత్ లో మీరు 20 యావరేజ్ క్వాంటిటీ ఆర్డర్ పెట్టుకున్నారు, బట్ ఈ మంత్ కి వచ్చేసరికి డౌన్ చేశారు, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దాట్? దే విల్ ట్రై టు అండర్స్టాండ్ దాట్ వెదర్ యూఆర్ పర్చేసింగ్ ఇట్స్ సమ్వేర్ ఎల్స్ ఆర్ ఇంకా ఏదైనా చేస్తున్నారా మీరు. సో ఆ రీజన్స్ అన్ని వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని మీకు బెటర్ ఆఫర్ ఇవ్వడము, లేదంటే డిస్కౌంట్స్ ఎక్కువ ఇవ్వడము, సమ్ ఏదో ఒకటి, లేదంటే బై వన్ గెట్ వన్ అని ఫ్రీయో, లేదంటే రిటర్న్ పాలసీలు చేంజ్ చేయడము, దెల్ మేక్ సమ్ డిసిజన్ బేస్డ్ ఆన్ ఇట్. సో ఆర్డర్ క్వాంటిటీ ఇస్ ఆల్వేస్, ఐ మీన్ క్వాంటిటీ ఇస్ ఆల్వేస్ మెజర్. అగైన్ దిస్ ఇస్ అ ప్రొడక్ట్ ఐడి, స్పెషల్ ఆఫీసర్ ఐడి, దిస్ కెన్ బి డైమెన్షన్స్ ఐడిస్, యూనిట్ ప్రైస్. యూనిట్ ప్రైస్ ద డైమెన్షన్ ఆర్ మెజర్? మెజర్స్ మెజర్ దట్స్ అ ప్రైస్ నథింగ్ బట్, యూనిట్ ప్రైస్ నథింగ్ బట్ అమౌంట్, అమౌంట్ అది. సో అమౌంట్ కెన్ బి అ మెజర్ అండ్ డిస్కౌంట్, మీకు ఎంత డిస్కౌంట్ వస్తుంది అబ్వియస్ గా దట్ ఇస్ ఆల్సో మెజర్ అండ్ లైన్ టోటల్ దిస్ ఇస్ ఆల్సో అమౌంట్, అంటే ఓవరాల్ గా ఈ డిస్కౌంట్ ప్లస్ యూనిట్ ప్రైస్ అప్లై అయ్యి, సారీ క్వాంటిటీ ప్లస్ ఆర్డర్ క్వాంటిటీ ప్లస్ యూనిట్ ప్రైస్ మల్టిప్లికేషన్ అయ్యి మనకి లైన్ అమౌంట్, లైన్ టోటల్ వస్తుంది. సో దిస్ ఇస్ ఆల్సో మెజర్ అండ్ అగైన్ దిస్ వన్ డైమెన్షన్ అండ్ డేట్ ఫీల్డ్ ఇస్ అగైన్ డైమెన్షన్, ఎందుకంటే డేట్స్ ఉన్నాయి ఇందులో, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా డైమెన్షన్. సో దాట్ వే యూ కెన్ ఐడెంటిఫై వెదర్ ఇట్ ఇస్ అ డైమెన్షన్ ఆర్ మెజర్. సో మాక్సిమం అయితే ఇవే ఉంటాయండి ఇప్పుడు నేను చెప్పినట్టు, బట్ ఇందాక మనం చూసినట్టు అవర్స్, ఫర్ ఎగ్జాంపుల్ వెకేషన్ అవర్స్, సిక్ అవర్స్, హెచ్ఆర్ లో వస్తాయి ఇవన్నీ. ఓకే వెకేషన్ అవర్స్, షిప్ అవర్స్, సో ఇవన్నీ కూడా విత్ కమ్స్ అండర్ డైమెన్షన్స్, సారీ మెజర్స్. సో ఆల్ఫాబెట్స్, స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్న ఫీల్డ్స్ ఏమైనా, డేట్స్ అయినా, ఐడిస్ అయినా, మొబైల్ నెంబర్స్, ఆధార్ నెంబర్స్, ఇలాంటివి ఏ నెంబర్స్ అయినా సరే అవన్నీ కూడా డైమెన్షన్స్ కింద వస్తాయి. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? సో టుమారో వీల్ గోనా డిస్కస్ అబౌట్ ది డేటా టైప్స్. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి, ఎందుకంటే దీని మీద బేస్ అయ్యే మనకి మాక్సిమం రిపోర్టింగ్ టూల్స్ ఉంది, అంటే మీ డేటా మోడల్ మొత్తం దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, డేటా టైప్స్ మీద. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? లైక్ హౌ హౌ టు క్వరీ ది టేబుల్, హౌ టు క్వరీ ది రిక్వైర్డ్ ఫీల్డ్స్, వాట్ కమ్స్ అండర్ డైమెన్షన్, వాట్ కమ్స్ అండర్ మెజర్స్, హౌ టు రీనేమ్ ద ఫీల్డ్స్, రీనేమ్ చేసేటప్పుడు స్పేసెస్ ఉంటే ఎలా చేసుకోవాలి, ఎలా ఎలా రాయాలి స్పేసెస్ ఉంటే. సో యా, సిన్స్ యూ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ది ఎస్క్యూఎల్, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ప్రజెంట్ ఏం లేదండి. ఓకే, ఇట్ ఈస్ క్లియర్, థ్యాంక్ యూ. సో సిమిలర్ గా మనం ఇప్పుడు ఎలా అయితే టేబుల్స్ ని మనము ఫీల్డ్స్ ఎలా అయితే రినేమ్ చేస్తామో సేమ్ ప్యాటర్న్ మనం క్లిక్ లో కూడా అలాగే చేస్తాం. ఓకే, ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని టేబుల్ ఏమి ఎలా ఇచ్చామో మనము క్యూడి క్రియేట్ చేసిన తర్వాత క్లిక్ లో లోడ్ స్టార్ అంటాం, అక్కడ సెలెక్ట్ అనేది పనిచేయదు. ఒకసారి క్యూడి క్రియేట్ చేసిన తర్వాత
దట్ కెన్ బి సెలెక్ట్ అనేది ఎప్పుడు కూడా డేటాబేస్ వరకే పనిచేస్తుందండి. అవుట్ సైడ్ డేటాబేసెస్ అవుట్ సైడ్ మనము లోడ్ అనేది క్లిక్ లో క్యూడ్ క్రియేట్ చేస్తాం కాబట్టి అది అవుట్ సైడ్ డేటాబేస్ కాబట్టి దట్ అక్కడ మనకి లోడ్ స్టేట్మెంట్ పనిచేస్తుంది, లోడ్ స్టార్ ఫ్రమ్ అంటాం. ఓకే ఓకే, సో లోడ్ స్టార్ అనొచ్చు, లేదంటే మీకు రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఏమైనా ఉంటే సేమ్ సిమిలర్గా మనం ఎస్క్యూఎల్ ఎలా రాసుకున్నామో మనకు కావాల్సిన ఫీల్డ్స్ని అలాగే కూడా మీరు లోడ్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ సేమ్ రీనేమింగ్ కూడా ఇదే యాజ్ కమాండ్ వాడతారు, యాజ్ ఆపరేటర్ వాడతాము, అలాగే స్పేసెస్ ఉంటే డబుల్ కోట్స్ లేదంటే స్క్వేర్ బ్రాకెట్స్ సేమ్ సేమ్ ప్యాటర్న్. సో టుమారో ఇస్ ద డేటా టైప్, దిస్ ఇస్ కామన్ సినారియో చాలా వరకు. ఇప్పుడు మన దగ్గర ఇన్షూర్ నుంచి చాలా మందికి వెళ్ళిన వాళ్ళకి వర్క్ ఇచ్చినప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే పార్ట్ ఇది డేటా టైప్స్. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే బ్లైండ్ గా టేబుల్ జాయిన్ చేస్తారు. సో రేపు చూపిస్తాను బ్లైండ్ గా టేబుల్స్ ని జాయిన్ చేయడం ఎలా బిఫోర్ చెకింగ్ ద డేటా టైప్స్, చెక్ చేయకుండా చేస్తే పరిస్థితి ఏంటి ఎలా ఉంటుంది అనేది కొన్ని సినారియోస్ కూడా నా దగ్గర, ఐ ఎక్స్ప్లెయిన్ ఎవరింగ్ టుమారో సెషన్. సార్ యా చెప్పండి అంజీ. సార్ ఇప్పుడు ఇంటర్వ్యూలో ఎస్క్యూఎల్ టైప్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు కదా క్లిక్తో అవును పాటు, అవును అప్పుడు మనం బేసిక్ నేర్చుకుంటే సరిపోద్దా లేకపోతే ఇంటర్మీడియట్ అడ్వాన్స్కి వెళ్ళాలా, వాళ్ళు అడుగుతారు కదా. లేదు, మనకు బేసిక్ లెవెల్ నాలెడ్జ్ ఇస్ ఎనఫ్ అండి ఎక్కడైనా సరే. ఎందుకంటే మనం డేటాబేస్లో చేసే పని ఏంటంటే జస్ట్ టేబుల్స్ రాయడము, టేబుల్స్ క్వరీ చేసుకోవడము, అండ్ దెన్ మనకు జస్ట్ ఇప్పుడు అంటే మేజర్గా మనం ఏం చేస్తాము అంటే డేటాబేస్లో ఇప్పుడు మీరు రిపోర్ట్ బిల్డ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్, మరి మీరు రిపోర్ట్ బిల్డ్ చేసిన డేటా అది కరెక్ట్ అని మీకు ఎట్లా తెలుస్తుంది? అంటే మీరు డైరెక్ట్గా కస్టమర్కి మనం బ్లైండ్గా పోయి నా రిపోర్ట్ బిల్డ్ చేసాను తీసుకోండి అని ఇవ్వలేం కదా. ఫస్ట్ మీరు రిపోర్ట్ చేసిన, మీరు క్లిక్లో వచ్చినా మీరు ఒక సేల్స్ రిపోర్ట్ మీరు బిల్డ్ చేస్తారు, మీ క్లిక్లో వంశీ పేరు పైన ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 లాక్ సేల్ కనిపిస్తుంది, ఈజ్ ఇట్ కరెక్ట్? అంటే డేటాబేస్లో కూడా వంశీ పేరు మీద 1 లాక్ సేల్ ఉందా, లేదంటే నా క్లిక్లో వచ్చిన నెంబర్ కరెక్టేనా కాదా అని ఎట్లా చెక్ చేస్తామంటే మీరు అదే ఎస్క్యూఎల్లో ఇలాగ ఇప్పుడు నేను వెళ్ళినట్టే ఎస్క్యూఎల్లోకి వెళ్ళేసి మీరు ఇలాగే సెలెక్ట్ స్టేట్మెంట్ రాసుకొని నా పేరుతో క్వరీ చేసి ఓకే ఇక్కడ ఇంత సేల్ జరిగింది, సో డేటాబేస్లో నాకు 70,000 కనిపిస్తుంది, మరి క్లిక్లో 100,000 కనిపిస్తుంది. సో అంటే నా క్లిక్లో ఎక్కడో నాకు జాయిన్స్ ఏదో మిస్ అయింది, లేదంటే ఏదో సమ్ డేటా డూప్లికేషన్ ఎక్కడ జరిగి ఉంటుంది. సో దట్స్ హౌ యూ విల్ అండర్స్టాండ్ ఇట్. సో ఈ లెవెల్ చేయాలి అంటే ఖచ్చితంగా మీకు ఎస్క్యూఎల్ నాలెడ్జ్ ఉండాలి. సో బేసిక్ నాలెడ్జ్ ఇస్ ఎనఫ్. మీరేం అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళి, నేను అడ్వాన్స్ లెవెల్ అంటే ఏమొస్తుంది అంటే వ్యూస్ అని, వ్యూస్ క్రియేట్ చేయడము, లేదంటే మెటీరియల్ వ్యూస్ ప్యాకేజెస్ ఉంటాయి, ఇవన్నీ అడ్వాన్స్ లెవెల్ కిందకి వస్తాయి. అవన్నీ మనకు అవసరం లేదు. అస్ అ క్లిక్ డెవలపర్గా మనం ఎప్పుడు కూడా డేటాబేస్లో ఎటువంటిది క్రియేట్ చేయము. మన పని ఏంటంటే జస్ట్ డేటాబేస్లో ఉన్నది వాడుకోవడం. ఉన్నది వాడుకోవాలంటే బేసిక్లో నాలెడ్జ్ లెవెల్, యూ డోంట్ నీడ్ టు రైట్ మోర్ ది డీప్ డీప్ మోర్ అడ్వాన్స్ లెవెల్ థింగ్స్. ఒకవేళ అడ్వాన్స్ లెవెల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగారు అనుకోండి, అప్పుడు మీరు ఎలా చెప్పొచ్చు అంటే లేదు, వీ హ్యావ్ ఎ సెపరేట్ టీమ్, సో మనకి అడ్వాన్స్ లెవెల్ టాపిక్స్ ఏమైనా ఉంటే దెన్ వీల్ గెట్ బ్యాక్ టు, మేము వాళ్ళతో కూర్చుంటాము, వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారు, దాన్ని బట్టి మేము చేసుకుంటాము. బట్ బేసిక్ లెవెల్ అయితే నేను క్వరీస్ చేసుకోవడము, డాటా వాలిడేషన్ చేసుకోవడము అయితే ఈ వర్క్ అయితే నేను చేయగలను అని చెప్పుకోవాలంతే. ఈవెన్ నేను ఇప్పుడు నా 11 ఇయర్ల నా 11 ఇయర్స్ కెరీర్లో నేను ఎప్పుడు కూడా అడ్వాన్స్ లెవెల్ ఎస్క్యూఎల్ ఎక్కడా వాళ్ళు నన్ను చాలామంది అడిగారు ఇంటర్వ్యూస్లో, నేను వేరే కంపెనీస్కి ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు లైక్ అడ్వాన్స్ లెవెల్ ఇంటర్వ్యూ మీరు అడ్వాన్స్ లెవెల్ ఎస్క్యూఎల్ చేశారా అంటే లేదు, నాకు థాట్ లేదు. ఎందుకంటే మాకు సపరేట్ టీం ఉంది, మాకు డేటాబేస్కి సపరేట్ టెక్నికల్ టీం ఉంది. సో నాకు అడ్వాన్స్ లెవెల్ టాపిక్ అవసరం పడ్డప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను, లేదంటే వాళ్ళకు టికెట్ క్రియేట్ చేస్తాను. సో వాళ్ళు నా కోసం నాకు కావాల్సిన సొల్యూషన్ వాళ్ళు ఇస్తారు, అది తీసుకొని నేను నా రిపోర్ట్లో బిల్ చేసుకుంటాను. అంతేగాని నేను వెళ్ళి కూర్చొని ఇంకా నేనే రాసుకోవాలి అంటే ఇంకా డేటాబేస్ టీమ్, దర్ ఇస్ నో యూస్ ఆఫ్ యూజింగ్ ది డేటాబేస్ టీమ్. ఇంకా లైక్ క్లిక్ డెవలపరే స్కిల్ రాయాలి అంటే ఇట్స్ నాట్ ది కరెక్ట్ వే ఆఫ్ థింగ్ బేసిక్. ఏ కంపెనీ కూడా అలాగే యాక్సెప్ట్ చేయదు అట్లా, ఎందుకంటే ఒకటే పర్సన్ని క్లిక్ ప్లస్ ఎస్క్యూఎల్ చేయాలి అంటే మీ కంపెనీ వాళ్ళకి లాస్ కదా. ఫస్ట్ రిసోర్స్ ఇద్దరు పడే దగ్గర ఒకటే చేస్తాడు అంటే కంపెనీ వాళ్ళు ఎంకరేజ్ చేయరు ఫస్ట్. అండ్ మీరు కూడా చెప్పొచ్చు ఇంటర్వ్యూస్లో లైక్ నేను అడ్వాన్స్ లెవెల్ ఎక్కడ కూడా లేదు, నాకు ఛాన్స్ రాలేదని చెప్పాలి. బేసిక్గా లేదు అని చెప్పకూడదు, ఎప్పుడైనా ఏ ఆన్సర్ అయినా సరే డైరెక్ట్ నో అని చెప్పకూడదు, పొలైట్గా మనం పాజిటివ్ వేలో నో అని చెప్పాలి. అంటే నాకు ఆ ఛాన్స్ రాలేదు బట్ వస్తే మాత్రం నేను డెఫినెట్లీ చేయగలను అన్నట్టు ఈ పాజిటివ్ వేలో చెప్తే దాన్ని ఇంటర్వ్యూ కొంచెం హ్యాపీ ఉంటుంది. లేదు నేను చేయలేదు నాకు రాలేదు అంటే ఆబ్వియస్గా వాళ్ళు రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇదంతా కూడా నేను మీకు మాక్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు, చాలామందికి మాక్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇదే ఇదే సిచ్యువేషన్. నేను క్వశ్చన్ అడిగాను అనుకోండి కొంచెం వాళ్ళకి తెలియని టాపిక్లో,